ఊరే తమ్ముడు నీకు ఈ పాడల వాట్లేకపోతే ఎంత బాగుండురా అదేంటక్క తాగి చెడని వాడను నేను చెడిపోతే పోతాను బావా ఆ శేఖరం గారు పుణ్యం అంటూ ఆ భగవంతుడు ఏదో చలం చూపిస్తున్నాడు ఇప్పటికైనా నీ తెలివితేటలు ఉపయోగించి ఆ బీరకాయలు నాకు అన్నయ్య బాబు కొన్నాళ్ళోపిక పడితే అనాలే విట్రా బంగారపు నవరసులతో ఆడుకుంటూ మన రాజా వాళ్ళ రాధా జతగా ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటాడు నీ పిచ్చి రాజా ఎక్కడ రాధ ఎక్కడ నాకెక్కడ నాగలో చాలా అనకు రాధ ఎప్పటికైనా నా కోడ ఈ నమలికలను నీ పుస్తకంలో దాచుకో పిల్లలు పెడుతుంది నిజంగానా బావా లక్ష్మి మామూలు పట్టిపోయాడే అది కాదక్క గని విషయం అడుగుదామని సాయంత్రం వచ్చాక అడుగుదాంలే ఒరే నీ తెలివితేటల చేతిలో డబ్బు లేదు గాని డబ్బుకేమక్క శేఖరం ఉన్నాడుగా మా స్నేహం అలాంటిది అవును మరి ఆ స్నేహాన్ని బట్టే ఆ మహారాజు అదుగోమని నా ఇంట్లో ఉండనిచ్చాడు ఎంతైనా మహారాజు నమస్కారం చూడు చలపతి నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనని మానేసి అందరిలాగానే 5 ఎకరాలు తీసుకుని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకో అదే నా పాయింట్ కానీ ఇదిగో ఈ భూమి నాకు మంజూరు చేస్తే దీనిలో తప్పకుండా గని పడుతుంది గని బంగారం కాను ఈ భూమి ఇదివరకే కిష్టపకి మంజూరు చేయబడిందో గుడ్ మార్నింగ్ అదిగో మాటలో వచ్చాడు కిష్టప్ప ఈ పళ్ళ బుట్టల వ్యవహారం నాకు పనికిరాదు నీకు ఎన్నిసార్లు చెప్పాను అది కాదు సార్ మీరు నాకు మంజూరు చేసిన భూమి ఎందుకు పనికిరాదు సార్ ఆ పక్క భూమి మంజూరు చేశారంటే మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను బాగుందని వరుస ఈ భూమి చలపతి కావాలంటున్నాడా నువ్వేమన్నా అక్కర్లేదంటున్నావా చూడ వారు కావాలంటున్నారా సార్ అయితే వారికి ఆ భూమి మంజూరు చేసి మా ఇద్దరి కోరిక తీర్చండి సార్ సరే నాకేం అభ్యంతరం లేదు ఒక పని చేయండి ఈ సర్వే నంబర్స్ మెన్షన్ చేస్తూ మళ్ళీ చెరువుకి అప్లికేషన్ ఫారం నాకు పంపించండి అలాగే అలాగే మంచి చలపతి గారు ఇలాంటి ఆఫీసర్ని ఎక్కడా చూడలేదు నీలాంటి వాడిని ఎప్పుడు మా ఆఫీసర్ చూడలేదు పళ్ళ పుట్ట వీడును ఏమిటి చలపతి గారు అంత పెద్ద రెవెన్యూ ఆఫీసర్ స్నేహం ఉండి కూడా తుప్పలు తుప్పులు ఉన్న ఈ బంజర భూమి చూసుకున్నారేమిటి ముందుది నాకు మంజూరు చేశారు నేనేం పిచ్చివాడు నా తీసుకోవడానికి అందుకే అవతల 5 ఎకరాల లక్షణమైన భూమికి దరఖాస్తు పెట్టాను నవ్విన నాపచేనే పండుతుంది లేవయ్యా పండుతుంది పండుతుంది ఏమిటి ఈ రాళ్లల్లో రత్నాల కోసం వెతుకుతున్నారా అవును ఈ రాళ్లల్లో ఖచ్చితంగా రత్నాలు పండుతాయి అదిగో వెతకండి వెతకండి రే శేఖరం ఇప్పుడేమంటావరా చలపతి నువ్వు జీనియస్ రా నువ్వు చెప్పింది నిజం ఇక్కడ తప్పకుండా మైక పడుతుంది అదేరా ఒరే ఇక అంతా నీ చేతిలో ఉందిరా ఒరే నువ్వు విన్నాళ్ళు చెబుతుంటే ఏమిటో అనుకున్నాను చూడు నా యావదాస్తి ధార పోసైనా సరే నీకు ఈ విషయంలో సహాయం చేస్తాను నాకు తెలుసురా నాకు తెలుసు నువ్వు స్నేహానికి ఇచ్చిన విలువ డబ్బుకి ఎప్పుడూ ఇవ్వవు ఇదే నిజమైన బాంధవ్యం రా ఒరే ఈ విజయానికి నాంది ఒక్క చుక్క భ్రాంతి ఒరే 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 మైకా గనికే యజమానివి కాబోతున్నావు ఇంకా ఈ మైకిని తెలియదు చెప్పు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి సరే మానేస్తానుగా ఈ గని పడే వరకు దీనికి కూడా షరత అసలు షరతు ఇది కాదురా ఈ గనికి యజమానిని నేను కాదు మరి రాధ అదేమిట్రా రాజా ఉండగా రాధ ఎలా అవుతుంది అరే రాధ ఇంకా నీ కూతురే అనుకుంటున్నావట్రా అది నా కోడలు నువ్వు 1000 చెప్పు 100000 చెప్పు ఏ గని పేరు రాధా మైకా మైన్ కొట్టవమ్మ కోడలు పిల్ల నీ చేత్తో కొట్టు కొట్టు చలపతి గారు మొత్తానికి సాధించారు ఈ శుభ సమయంలో ఈ కిష్టప్ప పళ్ళబుట్ట కానుక
చిన్నారి బొమ్మలు బుల్లి బుల్లి రాధకు ముద్దు ముద్దు రాజుకు బుల్లి బుల్లి రాధకు ముద్దు ముద్దు రాజుకు పెళ్ళండి పెళ్ళి ముద్దటైన పెళ్ళి బహు ముద్దటైన పెళ్ళి చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు చలపతి భార్య నాకు ఆడబడుచే ఆ లోటును తెచ్చింది. పైగా ఆమె ఆఖరు క్షణాల్లో రాజాకి చలపతికి ఏ లోటు రానివ్వరని వాగ్దానం చేశాను. చలపతి నాకెంత ప్రాణ స్నేహితుడు నీకు తెలుసు. అవసరానికి ఆదుకోలేని స్నేహితుడు స్నేహితుడే కాదు లక్ష్మి, వాడికి సహాయం చేయటం నా ధర్మం. వద్దండి, మహాలక్ష్మి నట్టింటి నుంచి తీసుకువెళ్ళకండి, గడప దాటితే తిరిగి రాదు. ఏమిటి అపశకునం మాటలు నువ్వు చెప్తుంటే? మాట్లాడుతున్నాను. వాట్ కనిపడిందా? వండర్ఫుల్ వండర్ఫుల్. చలపతి ఎక్కడ?
డాన్స్ చేస్తున్నాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. నేను వస్తాను చెప్పు లక్ష్మి. ఏమిటండి, ఏమిటి హడావిడి? హడావుడా మరీనా, చలపతి గెలిచాడు గని పడింది. ఆ రోజు ఏమన్నావు? వాడిని నమ్మి డబ్బు పెడుతుంటే నువ్వు ఎంత బాధపడ్డావు? అంత గోతులో పోసినట్టు గోల పెట్టావా? ఇప్పుడు ఏమంటావు, ఏమంటావు ఇప్పుడు? గని 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 మైకా గని తర గని గని గని. అరే శేఖర రారా, చూద్దూ గాని రారా, తర గని గని రా. నన్ను నమ్ము గురు, నాకు ఈ ఏడు పెద్ద గండ ఉంది. యోగం యోగం ఉందిరా, నాది గాలి మేడలు కావురా. రెండు లంకి బిందులు పడితేనే బలి పోతుంది అంటారే, ఇంత ఆస్తి పడ్డాక బలి పోరదు. నమస్కారం అమ్మగారు. కాసులు అమ్మగారు, మీకు ఎంత కష్టం వచ్చిందమ్మా? రుణానుబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అమ్మా. ఆ భూమి నాకు రావాల్సింది మీకు తెలుసుగా, నా దరఖాస్తు కాదని ఆయనకి ఇచ్చాడు. ఎవరికి ఎలా రాసి పెట్టుందో, అయితేనే కోటీశ్వరుడు అనిపించుకుని మరీ వెళ్ళాడు పుణ్యాత్ముడు. ఎందుకు చెప్పండి బాబు, చెట్టు అంత మనిషే చెల్లిపోయిన తర్వాత ఈ లక్షలు కోట్లు ఏం చేసుకోవడానికి? అమ్మా మీరు అలా దిగులు పడిపోతే ఎలా చెప్పండి? చలపతి గారు తన ప్రాణాలు బలిపెట్టి నిలబెట్టిన ఆస్తికి పసివాడు ఒక్కడే వారసుడు. మధ్యలో కాకులు గద్దలు తన్నుకు పోకుండా చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే కదా. అవునవును. మరి అమ్మగారు ఒక్క మాట చెప్తాను, ఇలా రండి. అయ్యయ్యో, తమ ముందు నేను కూర్చోటమా, తమరే కూర్చోండి. మా ఇంట్లో బాగా మర్యాద. ఇక నుంచి అమ్మగారు అలా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుంటే కావలసిన పనులన్నీ చేయడానికి ఈ కిష్టప్ప ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు తక్షణం మీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయండి. ఇచ్చే చేతికి చెప్పే చెప్పగాదు సార్, మనం చేయనివ్వండి. ఇక నుంచి ఈ రాధా మైనింగ్ కంపెనీకి అమ్మగారు తమరు మేనేజింగ్ ట్రస్టీ. మరి శేఖరం గారు మీరు ఉండండి, శేఖరం గారు శంకరం గారు ప్రతిదానికి అడ్డు. ఆస్తి అంతా మైనర్ రాజా పేరు ఉంది కదండి, అందుకు చట్టరీత్యా ఈ ఆస్తికి మేనేజింగ్ ట్రస్టీగా మీరిద్దరే అర్హులు. ఈ విషయం నేను ప్లీడర్ గారితో కూడా సంప్రదించే వచ్చాను. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే ఈ గని పడటానికి తానే డబ్బు పెట్టుబడి పెట్టానని శేఖరం గారు వచ్చి ఆస్తి అంతా గద్దలా తనుకుపోతాడు. అర్థమైందా? ఈ కంపెనీకి నేను మేనేజింగ్ ట్రస్టీ, నేను కూడా జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ. చెప్పడం మీరు వినడం ఇది ఒక ఇష్టప్ప. ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నువ్వు జనరల్ మేనేజర్, కావాల్సిన పనులన్నీ ఆలస్యం కాకుండా త్వర త్వరగా ఏర్పాటు చేయించు. ఇటుకల మీద చేయించండి. కిష్టప్ప పేరిట మంజూరు చేసిన భూమిని రద్దు చేసి మీ స్నేహితుడైన చలపతికి ఎందుకు మంజూరు చేశారు? నేనుగా మార్పు చేయలేదండి, కిష్టప్ప కోరిక పైన అలా చేయడం జరిగింది. అవును సార్, కిష్టప్ప కోరిక పైన ఈ పని జరిగి ఉంటే అతనే ఎందుకు ఈ కంప్లైంట్ చేశాడు? మిస్టర్ శేఖర్, ఐఎమ్ వెరీ సారీ, ఈ విషయంలో మేము ఎలాంటి సహాయం చేయలేము. మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించవలసి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంత నింద పడ్డ తర్వాత ఇంకా ఈ ఉద్యోగం చేయడం కూడా నాకు సాధ్యమయ్యే పని కాదు. చూడు హనుమంతు, చలపతి అవసరాలు ఆదుకోవటానికని నా ఆస్తి అంతా తాకట్టు పెట్టిన సంగతి నేను తెలుసు. చూడండి మీరు అసలు నీరసంగా ఉన్నారు, పదండి. అవును అది చూడండి, కళ్ళు తిరుగుతాయి, ఇంక పదండి. మీరు ఏం లేదమ్మా, బాకీల వాళ్ళు ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు. దానికి మీరేం చేస్తారండి? ఏం చేస్తారా,
మా ఇల్లు తాకట్టు పెట్టి అంతా మీకు ఇవ్వడమే కాకుండా ఆఖరికి నా నగలన్నీ తెగనమ్మి మీకు ధారపోసామే ఇప్పుడు ఏమీ తెలియని నాటకం ఆడుతున్నారా? అయ్యో అయ్యో, మా తమ్ముడు పోయి పుట్టడు కల్లో మేము ఉంటే మా మీద ఇంకలన్నీ వేయడానికి వచ్చారు. మా తమ్ముడు ఎవరిది ఒక రూపాయి కాదు కదా, ఒక దమ్ముడు కూడా అడగడం. ఇన్నాళ్ళు మీరు ఉంటున్న ఇల్లు తింటున్న తింటే మాది కాదు. చిచ్చి, ఎంగిలి మెతులు తినే కుక్కకైనా ఉంటుంది విశ్వాసం. ఒక్క బుద్ధి కనిపిస్తున్నాందుగా ఇంకా పద కాస్తామ్మా. లక్ష్మి, ఇంతకీ చలపతి పోవటం మన దురదృష్టం. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అమ్మగారు ఇల్లు జప్తు ఎంత తమసత్తు. రెండు వేల 354 గజాల స్థలం, పూలతోట, 7 గజాల కాంక్రీటు మేడ, సామాన్లతో సహా హోల్సేల్, బ్రహ్మాండమైన అవకాశం 100,000 రూపాయలు. 110, 111, 112. నాకేమో భయంగా ఉంది. ఇష్టపాయిట్రా, ముదరిష్టపతి వచ్చిన వాళ్ళు పాట పెంచేసి మన బేరం పడగొట్టేస్తున్నారు. ఇల్లు తోట మనమే ఉంచుకుందాం అనుకున్నాగా. ఏమండి ఇష్టం? సరే అమ్మగారు చూడండి, నా తడాక చూపిస్తాను. వారికి కాకపోయినా మీకు కలిసి రావచ్చు, కొనండి. ఎవరు మాట్లాడరే, ఎవరు అదృష్టం ఎలా ఉందో కొనండి బాబు. ఎవరు లేరా అమ్మగారు? అయితే మైనర్ రాజశేఖరన్ గారి తరఫున కాసలమ్మ గారి పాట 115,000. 115,000 ఒకటోసారి, 115,000 రెండోసారి, 115,000 మూడోసారి. ఈ ఇల్లు రాజశేఖరన్ గారి పేర కొట్టివేయడమైనది. లక్ష్మి వెళ్దాం పద, ఇక ఇంటికి మనకి రుణం తీరిపోయింది. పెద్ద లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి అమ్మ, లక్ష్మి, లక్ష్మి, నువ్వు నువ్వు కూడా నన్ను శిక్షిస్తావా లక్ష్మి? అమ్మా, అమ్మాయికి లేవదమ్మా, లేవదమ్మా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకీపాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభో బ్రహ్మేంద్రం గాధరా. ఎవరయ్యా నువ్వు?
నేను మా పెద్దమ్మ చెల్లి కొడుకుని. నీ పెద్దమ్మ ఎవరు, చెల్లెలు ఎవరు, కొడుకు ఎవరు? అవునులే, అప్పుడు సన్నంగా ఉండేవాడు, ఇప్పుడు లాలిక్యం కాబట్టి నన్ను మర్చిపోయా. మా పెద్దమ్మ కాసులమ్మ, మా అమ్మ వరహాలమ్మ, నేను బాబ్జి, మా అమ్మ కొడుకుని. ఏం జరిగిందిరా? ఏమిట్రా? మా అమ్మ చచ్చిపోయింది పెద్దమ్మ, వరహాలమ్మ చచ్చిపోయింది, నువ్వే కాపాడాలి. లక్కెవరు లేరు పెద్దమ్మ. సర్లే ఊరుకో, ఎక్కడ కూర్చో. సరిగ్గా సమయానికి వచ్చావు, మా రాజాకు కూడా ఎవరు చూడలేరు. రేపటి నుంచి మీ ఇద్దరు కలిసి జతగా స్కూల్కి వెళ్తాం. స్కూల్కి మీరు వెళ్ళడానికిరా, స్కూలే ఇక్కడ కనిపిస్తాను. అలాగే నువ్వు వెళ్ళి మంచి మంచి అమ్మాయిలు తీసుకురా. అలాగే. ఎందుకు? ఎందుకు పాఠాలు చెప్పడానికిరా? పాఠాలా? అమ్మో అమ్మో ఆడపిల్లలే. ఎందుకు ఏమిటి, నువ్వు అడగకూడదు. నేను చెప్పిన పనులా నువ్వు చేయాల్సిందే, సరేనా? అలాగే. పెదనాన్న నన్ను గుర్తుపెట్టలేదు. పెదనాన్న కదరా, మేనేజర్ కృష్ణప్ప. మీ పెదనాన్న లోపల ఉన్నారు. సరిగమ్మా, పాఠాలు సరిగ్గా రాకపోయాయంటే మీ బీపులు పదనిస్తా. హరే కృష్ణ. నమస్కారం అండి. ఏం బాబ్జీ, ఏమంటున్నాడు అబ్బాయి? ఇంకా ఏమంటలేదు, నిద్రపోతున్నాడు అండి. లేచిన తర్వాత పాఠాలు సరిగ్గా చెప్పండి. మనవాళ్ళే చుట్టాలు ఏమిటి అలా చూస్తారు? కన్ను కరా కాలం కరా? అది కాదు, ఒకటి రెండు వంకర్లు అయితే పర్వాలేదు, ఊళ్ళంతా వంపులు అయితే అది పర్వాలేదు అండి. ఈ కాలం కుర్రాళ్ళకి కావాల్సిన అదేగా. సరే కానీ స్కూల్ అంతా ఇంటికి తీసుకొస్తామని చెప్పాను కదా. తీసుకొచ్చేసాను. ఇదిగో లెక్కలు టీచర్. అయ్యో, ఈవిడ ఇంగ్లీష్ టీచర్. అయ్యో, ఈవిడ తెలుగు పంతులమ్మ. రోజువా, ఈవిడ తెలుగు మాస్టర్. కాదు కాదు, జాగ్రత్త. నాకేం అర్థం కావడం లే. ఒకప్పుడు అర్థమైతే వచ్చిందా మీకు? ఆ కృష్ణప్ప ఉండబట్టి కానీ లేకపోతే లేకపోతేనా? అబ్బాయికి ఇప్పుడు 18 ఏళ్ళు, ఇంకొక 3 ఏళ్ళలో మెజార్టీ వచ్చేస్తుంది. వస్తుంది. అలాగానే మనకు కావాల్సిన బుద్ధులు నేర్పుకోకపోతే మన పని గోవిందా? అదే, నాకు అర్థమైంది. అయింది కదా. సరిపదండి, రాపడి నుంచి ఒక్క మగ పురుగు కూడా ఈ పైకి రావడానికి వెళ్ళేది. నేను కూడా. అయితే నువ్వు కూడా సరిపదండి. బాబ్జీ, ఏమిటిది? మంచి తీర్థం. మంచి తీర్థం అయితే నాకు కూడా ఉండరా? అబ్బా, వేడిగా ఉంది. పుల రుచి రుచి అనుభవిస్తే ఖుషి ఖుషి. అమ్మమ్మ పాప మొదటి పెగ్గులు మజా, వేడి ముద్దులు నిషా, కొత్త వల పుల రుచి రుచి అనుభవిస్తే ఖుషి ఖుషి. అమ్మమ్మ పాప నిన్ని నిషా.
పడు మనసారా రేపు సంగతి మనకేలా నేడు సుఖపడు మనసారా పండితే నీ మోజు పండుగే ప్రతిరోజు పండితే నీ మోజు పండుగే ప్రతిరోజు మొదటి పెగ్గులు వేడి ముద్దులు కొత్త వలపులు అనుభవిస్తే అమ్మమ్మ పప్ప నిషా మధుపాత్ర సాగని సుఖయాత్ర నింపుకో మధుపాత్ర సాగని సుఖయాత్ర అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమి మజా మొదటి పెగ్గులు వేడి ముద్దులు కొత్త వలపులు అనుభవిస్తే అమ్మమ్మ పప్ప నిషా దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకో సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి తోడు పడవోయ్ పొరుగువాడికి తోడు పడవోయ్ పరుల కలిమికి పొరలి ఏడ్చే పరుల కలిమికి పొరలి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్ పాపికెక్కడ సుఖం కద్దోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు అన్నట్టు ఇవాళ కలెక్షన్స్ ఇవయ్యా తెచ్చాను మీ మనసు బాగులేదని నా జేబులోనే ఉంచాను మనసుకి డబ్బుకి సంబంధం ఏమిటయ్యా డబ్బుంటే మనసు అదే బాగుపడుతుంది అమ్మా అది 2000 అందులో మీ వాట 1500 నా ఓహోహో నీ వాట 500 అది సరేగా కిట్టప్ప రోజు 4 వంతు వాటా తీసుకెళ్తావు కదా ఏం చేసుకుంటావయ్యా ఒంటరిగాడి ముది బ్రహ్మచారివి మేడం రోజు 3 వంతులు వాటా తీసుకుంటారు కదా మీకు మాత్రం ఎవరున్నారు చెప్పండి బిడ్డ పాప నోర్మయ్య నాకంటే దేవుడు పూజా పునస్కారం ఉన్నాయి అమ్మవారికి రోజు కాసులతో పూజ చేయకపోతే ప్రాణగండం తెలుసా అయినా ఇచ్చేది ఈ బాబు ముట్టయ్యా ఉండు ఇస్తున్నా మర్చిపోయాను ఇందా లెక్క చూసుకో ఈ వేటను వెళ్ళి ఏమిటి మీరంతా కట్టకట్టుకొచ్చారెందుకు ఎవరమ్మన్నారు చిన్న దొరగారు పుట్టినరోజు పండగ కదా దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాం వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అదేంటమ్మగారు పుట్టినరోజు అని మా అందరి దగ్గర తలా 5 రూపాయలు వసూలు చేశారు కదా ఎవరు మేనేజర్ గారు కిష్టప్ప గారమ్మ నీకు తెలియదు అమ్మా చూసావా మాకేం తెలుసు అదేంటమ్మ గారు మీ మేనేజర్ గారు ఎంత బాగోతం ఆడుతున్నారు కిష్టప్ప చూసారా పిల్లలు గలవాడు వీళ్ళందరికీ ఎంత అన్యాయం చేస్తున్నాడా ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాం అమ్మా ఏమండి మీరే కదా రమ్మన్నారు అవునయ్యా రమ్మన్నాను అమ్మగారు అనుగ్రహిస్తే అలాగే చూదురు గాని ఏం చూస్తారయ్యా మేమంటే పెంచిన వాళ్ళం మాకు పాటలు తప్పు సరే అంతగా చూడాలనుకుంటున్నారు అలాగే పిలిపిస్తాం ఎవరు సరోజన అబ్బాయి ఎలా ఉన్నాడు మంచి నిషాలో ఉన్నాడు బాగా నిషాలో ఉన్నాడా సరే వెంటనే ఒకసారి బయట తీసుకురా వరండాలోకి అలాగేనమ్మా వెంటనే
బుద్ధి లేదు అకౌంట్ చెప్తారు ఇక్కడికి వచ్చారు డబ్బు ఇచ్చుకుంటే దానికి పైగా డబ్బా ఇస్తున్నావే హలో ఎవరు వీళ్ళంత సరే ఏంటి నేను ఇక్కడ తీసుకొచ్చా అలా మన స్వర్గాన్ని వెళ్తారు అమ్మగారు చెప్పిన మాట హరే రామ హరే కృష్ణ హరే రామ రే పోజు సరిగ్గా అలాగే ఉండాలి సరిగ్గా చూడు మరి మంచిది అత్తయ్య గారు ఇదంతా చాలా సంతోషం మంచి తీర్పు తీసుకుంటాను వాళ్ళందరికీ మంచి తీర్థం ఇచ్చి నాకు చెడు తీర్థం ఇస్తావా నాకు వద్దు మీరు తీసుకునేది చాలా బెస్ట్ తీర్థం కానీ కొంత దానం ఇస్తే ఒట్టి మంచి నీళ్ళే తగ్గుతారు మంచి నీళ్ళు అంటే మనం స్నానం చేసే నీళ్ళు అవంటే అవి కాదు అవంటి హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అదే గారు గమ్మున పేరు లోపలికి రండి హరే రామ 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 హరే 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 రామ 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 హరే హరే నాయన నాకు దండం పెట్టు గుడ్ మార్నింగ్ చిరంజీవ చిరంజీవ వెయ్యేళ్ళు ఇలాగే లక్షణంగా వచ్చారు నాయన నాయన ఈ వేళ మీ పుట్టినరోజు అంటే మైనార్టీ తీరిందనమాట ఇప్పుడు మీరు పెద్దవారు అయిపోయారు అనమాట అయితే ఇదేనా గుర్తు చేయడానికి నేను తప్ప నీకు ఎవరున్నారు చెప్పు నీకు ఆ తల్లి తండ్రి లేరు నాకు బిడ్డ పాప లేరు ఆ భగవంతుడు నా పుణ్యానికి కరుణించి నిన్ను ఇచ్చాడు అయినప్పటికి వేళకి నీ తిండి నీళ్లు కూడా గమనించలేని దుర్మార్గురాలని అయిపోయాను అదేమిటత్తయ్యా నాకు అన్ని సమయానికి అందుతూనే ఉన్నాయిగా ఇవన్నీ నువ్వు గమనించకుండానే ఎలా వస్తున్నాయని మా నాయన మా తండ్రి నా కష్టాలు ఎవరితో చెప్పుకున్నాయన ఇటు పూజలు పునస్కారాలు అటు ఇల్లు మిల్లు కొండ అంత ఆస్తి ఇవన్నీ నేను పడే చూసి నేస్తున్నానని జనం ఏడుపు జనకంటకన్నా ఆయన జనకంటకం ఇందులో మీ మామయ్య నేను కేవలం పాయసంలో గరిట్లాగా నిమిత్తం మాత్రం నాయన ఆ భగవంతుడికే తెలుసు కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా కాపలా కుక్కల్లాగా కుక్కల్లా ఏ బాబ్జీ ఆ కుక్కల్ని వెంటనే ఎత్తారమే అలాగే సబ్జీ అత్తయ్య నువ్వేం భయపడదు అలాగే నాయన వేళకి అన్నం పానం సరిగ్గా చూసుకో వస్తాను హరే రామ అన్నట్టు చూడాయన మామయ్య వస్తారు ఆ దస్కత్తులు బిస్కత్తులు ఏవో చేసి పంపించున్నాయన అదే ఆ బిజినెస్ గొడవలు మనకేం తెలుస్తాయి చేసి పంపించాయన వస్తా హరే రామ 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 హరే హరే గురు గురు బిస్కత్లు అంటే పెట్టండి కానీ దస్కత్లు మాత్రం పెట్టకండి చాలా డేంజరు ఈ ఆస్తి పోస్తులన్నీ మీవి మీ మామయ్య ఎడగానే పొరపాటున ఎక్కడైనా సొంతం పెట్టేవారే అనుకోండి ఈ సుఖముండవు అన్ని యూ కష్టములే మామయ్య అడిగితే సంతకం పెట్టకూడదన్నమాట సార్ బాబ్జీ సరిగా మా పదని అలాగే సరి గగ్గమ్మ పప్ప దద్ద నిన్ని నమస్తే గారు బాబు నేను మీ మామయ్య గారిని మామయ్య గారు బాబుజీ మామయ్య గారు అమ్మో నేను సంతకం పెట్టను బాబు 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 ఒక సంతకం మామయ్య గారు ఏమిటా ఇకలింపు ఇప్పుడేమిటి దారి గోదారే కథ అడ్డం తిరిగింది ఇక బ్రహ్మదేవుడు వెళ్ళినా సంతకం పెట్టాడు నువ్వు వెళ్ళి గోదారిలో దూకు చూడండి
నెమ్మదిగా మీరు కూడా వెళ్ళండి, హాల్లో కూర్చోండి. ఎవరు మాట్లాడేది? నువ్వు వెంటనే కిందకి రా. అలాగేనండి అమ్మగారు. అమ్మగారు ఏం పథకం వేస్తున్నారు ఏమిటో? ఇటప్ప మన గుమస్తాపురకి ఇవన్నీ ఎక్కవులే. ఇందులో ఎవరి సంతకం బాగుందో మీరే చెప్పండి. మన మొహాల్లా ఉంటాయి మన సంతకాలు. బాబు గారు దస్కత్తు పెట్టారంటే దర్జాగా ఉంటుంది. రాజా, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు సంతకం కావాలా? సంతకం అంటే అదే సంతకం. ఎందుకు ఏడుస్తా? ఎందుకు ఏడుస్తా? ఒక్కరైనా ఇటువంటి సంతకం లాజా పెట్టుబడి. అదే అది ఏడుపు. కానీ రాని ఇష్టం వచ్చింది చోట సంతకం. అదే రా నీ సంతకం. ఇదే మంచి సంతకం గురు. గుడ్. సంతకం సాధించినట్టేనా? ఇదే సంతకం, వీపు మీద సంతకం. దే సరోజా, రీటా, గంగా, మస్తానా, దమయంతి, నిర్మల, సరస, పారిజాతం. ఈ బోడి చెవరాళ్ళు అయితే నేపట్టుకొచ్చాడుగా. మీరు అలాంటి బోడి చెవరాలు తెస్తారని తెలిసే ఇది తెప్పించాను. ఇది బోడి చెవరాలేనా? శివ 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 శివ. సోహారమ్మ గారు రాజురాలే. హరే రామ హరే రామ 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 హరే హరే. శివ 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 శివ. ఏ పాప అనుభవతుందో గారు. శివ 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 శివ. ముద్దు ముద్దు రాజుకు, బుల్లి బుల్లి రాజుకు, ముద్దు ముద్దు రాజుకు, పెళ్ళండి పెళ్ళి ముత్తటైన పెళ్ళి, బహు ముత్తటైన పెళ్ళి, చిట్టి పొట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు, చిట్టి పొట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు. అమ్మా రాధ, ఏమిటమ్మా పరధ్యానం? ఎవరిని గురించి? భావన గురించేనా? అబ్బే అదే లేదన్నా. అలా అనకమ్మా, నాకు తెలుసు. పాత జీవితం అంతా ఒక పీడకలలా మరిచిపోదామనే ఆశతో నేను ఇంత దూరం వచ్చేశాను. నా మనశ్శాంతిని గురించి ధ్యాసలో ఉన్నానే కానీ నీ పట్ల నా బాధ్యతను నేను మర్చిపోయానమ్మా. అదేమిటన్నా, మీరెన్ని బాధల్లో ఉన్నా ప్రతి క్షణం నన్ను గురించి శ్రద్ధ తీసుకుంటున్నారుగా. లేదు లేదు, నువ్వే నన్ను ఒక పసిబిడ్డని చేసి తల్లిలా చూసుకుంటున్నావు. ఈ ముసలివాడికి ఇంత నీడనిస్తున్నావు. కానీ ఎంతకాలం? ఏదో ఒకనాడు అనుకోకుండా ఈ పండుటాకు రాలిపోతుందమ్మా. అప్పుడు నువ్వు ఏకాకి అయిపోతావు. అమ్మా చెప్పమ్మా, నీ మనసులో మాట నాతో చెప్పు.
ఇంకా భావన గురించి ఆలోచిస్తున్నావా? బావ మంచివాడేనమ్మా, కానీ చుట్టూ ఉన్న గ్రహాలు మంచివి కావు. నాన్న, రాహుకేతువులు పీడించిన చంద్రుడి వెన్నెలా మాసిపోతుందా? నాన్న చెప్పమ్మా, చెప్పు. ఒక్కసారి బావని చూసొద్దామా? అలాగేనమ్మా, అలాగే వెళదాం. వచ్చారా అన్నయ్య గారు? ఇంతకాలానికి మా ఇల్లు కనిపించిందా? మన చలపతి పోవడంతో మమ్మల్ని దిక్కులేని వాళ్ళుగా మర్చిపోయి వదిలేశారా? మా రాజాతో ప్రతి క్షణం ఎన్నెన్ని బాధలు పడ్డాను, ఎన్నెన్ని పాటలు పడ్డాను. అబ్బాయి ఎక్కడ? తండ్రి పోయినప్పటి నుంచి పూర్తిగా వాడి మనసు పాడైపోయింది. స్కూల్లో వాడికి చెడుసావాసాలన్నీ అబ్బాయట, పాడుగట్టడం ఎవరో దగ్గరుండి వాడికి పూర్తిగా దురభ్యాసాలన్నీ నేర్పించారట. ఇక లాభం లేదన్నయ్య గారు, వాడు ఇంక మన మాట వినడు, పూర్తిగా చెడిపోయాడు. ఆడపినుకునివన్నీ నాకేం తెలుస్తాయి చెప్పండి? ఇంట్లో పడండి, ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప. అమ్మ రాధ, ఏం చూస్తావమ్మా? ఇట్లా వచ్చి కూర్చో. రాజాని చూడడం కన్నా చూడకుండా వెళ్ళడమే మంచిదమ్మా. కలిపి కవ్వించేవు వెన్నలాగా కరిగించేవు, నిన్ను చేరి నీరైపోతే నన్ను చూసి నవ్వేసేవు.
మధుశాలవు నీవైనావు బాటసారి నేనైనాను ఓ లైలా నీ వాకిలిలో మజ్నూనై నిలుచున్నాను లెందుకులేరా దుంటి తేనెలందిస్తారా నీవు నాకు తోడై ఉంటే లోకాలే గెలిచేస్తారా కొంట చూపులెందుకులేరా దుంటి తేనెలందిస్తారా పద నాన్న ఇంకా చూడాల్సిందేం లేదు పద పిచ్చి పిల్లని వెళ్ళొద్దమ్మా అని చెబితే నా మాట విందా అయ్యయ్యో ఈ పిచ్చాడు ఏమన్నాడో ఏమిటో అమ్మ రాధ ఇక్కడ జరిగింది నువ్వు చూసింది అంతా మర్చిపో నీ ఆశలన్నీ ఇట్లా అయిపోయాయని మనసు పాడు చేసుకో అంతా ఒక పీడకలు అలా అని ఎలా మర్చిపోగలను నాన్న తులసి మొక్క ఎంత గంజాయి వనంలో పెరిగినా దాని సువాసన పోదు కదా మావయ్యకు నీకు ఉన్న స్నేహం విలువ ఇదేనా నాన్న అమ్మా ఇదే మీ కన్న కొడుకైతే ఇలా వదిలి రాగలరా నాన్న నిజమేనమ్మా కానీ నేనేం చేయమంటావు చెప్పు నాన్న ఒక పని చేద్దాం మనం ఈ ఊరికే మకాం మార్చేద్దాం బాబుకు దగ్గరగా ఉంటే బాబును మార్చుకునేందుకు అవకాశమేనే ఉంటుంది అలాగేనమ్మా అలాగే హరే రామ గురుజీ పాపం పుణ్యం పైవాడికే తెలుసు అంటారు ఆ పైన జరిగే గోల గురించి నేను ఎంత బాధపడిపోతున్నానో ఆ పరమాత్ముడికే తెలుసు మంచిది మాతాజీ పైన జరుగుతున్న పాపాలకే కాదు పక్కన జరుగుతున్న వాటిల్లో కూడా మీకు బాధ్యత పడుతుంది అందరి కోసం బాధపడాలి ప్రార్థించాలి చూడండి రకాంత సేవ అంటే మా గని ఆఫీసులో ఎవరైనా దుర్మార్గాలు చేస్తున్నారంట మా అంతర్యమా స్వామి ఫలానా అని కాదు మీ భర్త వారా ఆయన ఒట్టి పిచ్చివాడు మరైతే మా మేనేజర్ కిష్టప్ప అయితే ఇవాళ నుంచి ఇక్కడ పూజలు కాగానే మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైదుకారో కలెక్షన్స్ కాస్త కనిపెట్టి ఉండి మా మేనేజర్ కిష్టప్ప కాస్త బుద్ధి చెప్పించండి స్వామి తమ వంటి పుణ్యాత్ములు పాపాల లోకంలో పడకుండా ఉండటానికి ఏవైనా చేస్తాం అలాగే మాతాజీ వెళ్తాను తప్పకుండా వెళ్తాను హరే రా మీకందరికీ జీతాలు ముట్టినట్టే కదా ముట్టినయండి ఓహో మామూలా ఏమయ్యా వాళ్ళకి చిల్లర ఇస్తున్నావా పుచ్చుకుంటున్నావా వ్యాపారం అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి కదండి అససంగా చెప్పడం మర్చాను మన గనిలో గ్రీన్ మైకా పడింది సార్ గ్రీన్ మైకా ఇక నుంచి మనది కాకి బంగారం కాదండి మూస బంగారం నేను అనుకుంటూనే ఉన్నా రాత్రి నా కళ్ళలో వచ్చింది ఏది ఇదిగా ఉండు మా కాసులు చూపించొస్తా రండి రండి ఏడు సోములవారు ఈ పాప ప్రపంచంలో అడుగు పెట్టారు పాపము లేనిదెక్కడ నాయన నీపోటి పాపులను ఉద్ధరించటమే మా ఆశ అర్థమైనది స్వామి అర్థమైనది
నాయన ఏమిటి చిత్రము? అది ఏమి విచిత్రమో స్వామి, పోలీసులు ఈ వ్యక్తి కోసము గాలించుతున్నారు. అతడే రూపములో ఉన్నాడు అని. హరే రామ హరే కృష్ణ భక్త కిస్తప్ప, నీ బోంట్లకే ఈ లౌక్య ప్రపంచము చెల్లు, మా బోంట్లకు చెల్ల. దండు దండ నమస్కారం. ఏమిట్రా వెతుకున్నావు? మెట్లు ఉండాలి. ఇక్కడ మెట్లు ఏమిట్రా? అదే సురగాని మెట్లు. నువ్వు తాగేవా? రాజారు తాగండి, నేను కొంచెం 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 తాగుతున్నాను. రాజాను తాగించమన్నాను, నిన్ను తాగమన్నాను. మంచి తీరుతాను, నువ్వేనా చెప్పావు? చెల్లిని కొడుకు కదా, తల్లి నేను పిల్లాడో కదా, ఇంట్లో పెట్టుకుని విధానం వచ్చే చెప్పని. సన్యాసి నువ్వు చెరకండా, ఎదటి వాడిని చెరపాలి రా, చేతపోయ్యా, అప్పుడే పైకి వస్తావు. పైకి వస్తావు అంటే ఇక్కడ ఒక్క మెట్లు తీసుకెళ్తాం, తాడు కట్టి పైకి లాగితే మెట్లే విట్రాకే. నిజంగా నువ్వు చెప్పాడు సరిగ్గా నడవడు. చాలా సంతోషం బాబు. కాగితం చేతిలో పడగానే వెళ్ళిపోవడమే నా మామూలేదయ్యా. అమ్మాయి మొదటి నెల జీతం రాగానే నా మామూలు అనగా ఎంతయ్యా? దాని పెద్ద మొదటి నెల జీతం అది కాదు బాబు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. నమస్కారం అండి. దేవుడి దయ వలన రాధా మైన్స్ లో మా రాధమ్మకు ఉద్యోగం దొరికింది. చూడమ్మా, మా పొరుగున చేరి నువ్వు 10 రోజులైనా కాకపోయినా నీలో ఉన్న మంచితనం చూడగలిగాను. కానీ పొరపాటునైనా ఈ పెద్ద ఆఫీస్ వైపు రాకమ్మా. ఎందుకని బాబా? ఈ ప్రొపరేటర్ మహా చెడ్డవాడు, అందమైన ఆడవాళ్ళు కనిపిస్తే వదలడు. మరి ఆయన అలా ప్రవర్తిస్తుంటే పెద్దవాళ్ళు ఎవరు మందలించరా? పేరుకు మాత్రమేనమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు. అసలు ఈ నీ స్థితికి నెట్టి ఈ ఆస్తి అంతా అనుభవిస్తుంది అత్తమామలేగా. బాబాయ్, రాజశేఖరం గారు ఈ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోరా. అయ్యో రామ, ఆయన ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా చూసిన పాపాన పోలేదు. ఎప్పుడూ ఆ ఊరి చివరి గెస్ట్ హౌస్ లో తాగడం తిరగడం ఎందుకులే అమ్మా పెద్దవాళ్ళ విషయాలు. ఏమైనా సరే బాబుతో ఒక్కసారి మాట్లాడాలి. బాబ్జీ బాబ్జీ బైనాక్లర్స్ సబ్జీ కళ్ళు తాజా రొజ్జం మీద పడ్డాయనమాట. చిటికలు తెచ్చేస్తాను. చంపలు జాగ్రత్త. అదే నిజమే అదే నిజమే. కమాన్ కమాన్. ఏయ్ ఏమిటా వేరే నువ్వు? ఎవరు నువ్వు? నేనా అండి, మా పెద్దమ్మ గారు చెల్లెలు కొడుకునండి, పేరు బాబ్జీ. అయితే ఏం లేదు, మా రాజ్యా వారి దృష్టి మీ మీద పడిందంటే మీరెక్కడో నక్కను తొక్కొచ్చారనమాట. నక్కల్ని కుక్కల్ని ఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసు, నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. అలా అడిగారు బాగుంది. ఎరిసిపులు ఏం లేదండి. మీరు? నేను? మీరు సరే అంటే కాదు. కార్లు చికార్లు, నిద్రలు మెడలు, డబ్బులు దక్కాలు. అబ్బో, ఆ విషయాలన్నీ నేను మీ రాజా వారు తెలుసుకుంటాం. నువ్వు వెళ్ళు. వెళ్ళడానికి వచ్చింది కాయా పండా. చూడు ఈ రాత్రి. ఈ రాత్రి
ఈ రాత్రి 9:30 ఇదే బంగ్లాలో మీ రాజా గారిని ఒంటరిగా కలుసుకుంటానని చెప్పు. మీరెంత మంచి లేడీస్ అండి, ఇలాగే అందరు లేడీస్ ఉంటే ఇదిగో ఇదిగో ఇది తప్పే కదా అండి. ఓకే, ఈ రాత్రి 9:30 ఇదే బంగ్లాలో. వెరీ గుడ్ బాబ్జీ. మరి వీళ్ళంతా ఇక్కడ ఎందుకు? అదే అదే నేను మధుగులు నావే. ఆహా ఏ మందము ఓపు నీ చందము నీ తీయని పెదవుల తొణికే మధుగులు నావే. అయితేనేం అందాల రామ చిలక అలరించే నేడు నన్ను. ఈ బింకము ఈ పుంకము ఈ బింకము ఈ పుంకము ఏనాడు చూడలేదే. ఏ మందము నీ చందము నీ అని పెదవుల తొణికే మధువులు నావే. నీ దారి చూచి చూచి నిన్ను కోరి వేచి వేచి నీ దారి చూచి చూచి నిన్ను కోరి వేచి వేచి మనసేలను చెలరేగెను మనసేలను చెలరేగెను నే నిలువరేను రావే. ఏ వందము నీ చందము నీ పెదవుల తొణికే మధువులు నావే. అరతాటు పైటలోన అరమోపు కనులలోన అరతాటు పైటలోన
అరమోకు కనులలోన ఆ ఒంపులు ఆ సొంపులు ఆ ఒంపులు ఆ సొంపులు నీ తాడలేను రావే Come on. ఎవరు నన్ను బావా అని పిలిచే జీవి ఎప్పుడు ఎక్కడూ ఉండాలి. అవును, నీకెలా గుర్తుంటుంది? తాళి కట్టవలసిన దానికి కన్ను కొట్టి కిరాయికి పిలిచావు. నీకు బావి వరసలు ఎలా తెలుస్తాయి? అయితే నువ్వు రాత్రి నా రాత్రి ఇన్నేళ్ల తర్వాత ఈ స్థితిలో కలుసుకున్నావా? రాత ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? నా దగ్గరకి ఎందుకు రాలేదు? వస్తే మాత్రం పగలు రాత్రి లేకుండా తాగి తన్నానాడేవాడికి వచ్చిన వాళ్ళు ఏం కనిపిస్తారు? నువ్వు మా ఇంటికి వచ్చావు? చిన్నప్పుడు నీతో ఆడుకున్నాను, కలిసి అన్నం తిన్నాను, బావా అని పిలిచాను, భర్తగా తలచాను. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంది, సిగ్గుతో అణువణువు దహించబోతూ ఉంది. డబ్బు నిన్న ఇంత నీచ స్థితికి తెలుస్తుందనుకోలేదు. రాజా, నేను నీ చెలిమి కోసం కలిమి కోసం ఇక్కడికి రాలేదు. ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. మనిషివై పుట్టినందుకు చనిపోయే లోపల ఒక్క నిమిషమైనా మనిషిగా బ్రతికి చూడు. అయితే నేను ఇంతవరకు బ్రతుకుతున్నది స్వర్గమని, తాగుతున్నది అమృతమని అనుకున్నానే. ఇది తప్పని మంచిది కాదని ఎవ్వరూ ఎప్పుడూ నాతో చెప్పలేదు. బాబా చూడు, నువ్వు తాగుతున్నది అమృతం కాదు, విషం. నువ్వు బ్రతుకుతున్నది స్వర్గం కాదు, నరకం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవతలు కారు, యమదూతలు. బాబా కళ్ళు తెరిచి ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, అందరూ ఎలా ఏవగించుకుంటున్నా. బుద్ధి చెడ్డ మనిషికి బురదలో పందికి తేడా లేదని ఇప్పుడైనా తెలుసుకో బావా, తెలుసుకో. వస్తా. చిన్నప్పుడు నీతో తిరిగానని, ఆడుకున్నానని, కలిసి అన్నం తిన్నానని, బావాని పిలిచానని, భర్తగా తలిచానని ఇప్పుడు అనుకుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంది, సిగ్గుతో అణువణువు దహించుకుపోతుంది. డబ్బు నిన్నంత నీచ స్థితికి తెస్తుందనుకోలేదు. నా మాట విని, నాకు నీ చెలిమి వద్దు, కలిమి వద్దు, కానీ మనిషివై పుట్టినందుకు చనిపోయే లోపల ఒక్క నిమిషమైనా మనిషిగా బ్రతికి చూడు. నువ్వు తాగుతున్నది అమృతం కాదు, విషం. బ్రతుకుతున్నది స్వర్గం కాదు, నరకం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవదూతలు కాదు, యమదూతలు. కళ్ళు తెరిచూడు,
బుద్ధి చెడ్డ మనిషికి బురదలో పందికి తేడా లేదని తెలుసుకో. అవును రాత, నువ్వు చెప్పిందంతా నిజం. నేను భ్రష్టుడైపోయా, నిజంగా భ్రష్టుడైపోయా. రూమ్ లో విశ్రాంతి తీసుకోండి, పొద్దున నేను చెప్పేంత వరకు పైకి ఎవరు వెళ్ళదు. చెప్పాడవరా? చెప్పాడవనా? చితకపోదేశాడు. ఎవరు? రాజా. ఎందుకు? ఏమో నిద్రపోతుంటే చితకపోదేశాడు. నిజంగానా? అయితే నువ్వు వెళ్ళి పడుకో. ఇటెక్కడికి ఇటో వెళ్ళి ఆగదురికి. హరే రామ హరే కృష్ణ హరే రామ. ఏదో ప్రణయం వచ్చిందన్నమాట. రాజా లాంటి భ్రష్టుడి దగ్గరికి రాత్రిపూట వెళితే లోకం ఏమనుకుంటుంది? తాడి చెట్టు కింద పాలు తాగినా మరొక రకంగా అర్థం చేసుకుంటారమ్మా. నాన్న, బావను బాగు చేయాలని, మంచి దారికి తీసుకురావాలని వెళ్ళాను అంతేగాని. నిజమేనమ్మా, నేను కాదంటలేదు. కానీ ఒక్క విషయం ఆలోచించు, అతని మేలు కోసం మనం చేసే ప్రయత్నాలు లోకం దృష్టిలో డబ్బు కోసం ఆశపడి చేస్తున్నట్లుంటుంది. లోకం ఏమనుకున్నా సరే మీకు నా మీద నమ్మకం ఉంది అంతే చాలు. నాన్న, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ స్నేహితుడి కోసమే కదా మీ ఆస్తంతా త్యాగం చేశారు. అన్యాయం మీకే జరిగింది, అపనింద మీకే వచ్చింది. అయినా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నారు. దేనికోసం నాన్న? అందుకేనమ్మా, ఆ బాధలన్నీ భరించిన వాడిని కాబట్టే చెప్తున్నాను. బాధలు భరించవచ్చు కానీ బాధ్యతలు మర్చిపోకూడదు కదా నాన్న. పవిత్రమైన అంతఃకరణతో చేసింది పాపం కానే కాదు. ఎవరేమనుకున్నా నిజం నిలకడ మీద తేలుతుంది. లోకం వేసే అపవాదికి సిద్ధపడే నేను అక్కడికి వెళ్ళాను. నలుగురు నన్ను కళంకిని అన్నా ఏమన్నా పర్వాలేదు, కానీ బావ బాగుపడాలి బాగుపడాలి. చెప్పినది వినవలెరా, ఎందుకని అడగకురా, ముందు గతి కలవలెరా. మన గురువుల బోధలు వినని వారికి ముక్తి లేదు గదరా. అమృతం తాగిన దేవతలు
మానవుల్లో మమతలలో పడి ఉన్నారు, మట్టి బొమ్మలుగా ఉన్నారు. శివ 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 నువ్వు దాచిన ధనము ఎంతో కాలము నిలవదురా, పోయేటప్పుడు తెలియదురా. శివ 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 చిత్రగుప్తుడు చూస్తాడు, యముడు తోలు ఒలి చేస్తాడు. శివ 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 కృష్ణప్ప బాబ్జీ, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే నువ్వు కూడా. రాజా, నా నాయన నా తండ్రి, ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయన్నమాట. మళ్ళీ మనిషి వై మాలో పడ్డావు నాయన, నాకు దండం పెట్టిన దీవిస్తాను. నాయన, నీకు బిడ్డలాంటి వాడిని కదా, నువ్వు కొట్టినా పడవలసిన వాడిని. ఇంతకాలంగా ఇలా చెడిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? పెడదారిని పడితే ఎందుకు హెచ్చరించలేదు, ఎందుకు మందలించలేదు? చెప్పతాయా? అడగండి, అలా అడగండి. గట్టిగా అడుగు, కావాల్సి ఉంటే నన్ను కూడా చాట్లు పెట్టు. ఏం చేయండి నాయన, ఏ పాపిస్టి వాడో నీకు ఈ పాడు అలవాటు చేస్తుంటారు. అసలు నీ చిన్నప్పుడే మీ నాన్న తాగడం చూసి నేర్చుకుని ఉంటావు. అసలు వాడే నన్ను కొంత పాడు చేశాడు. చూసావా చూసావా, అక్కడికి కొత్తలో మేడ మీదకి నేను వచ్చి వద్దు నాయన వద్దు నాయన నిన్ను బతిమాలాను. ఒకనాడు నువ్వు చిరాకు పడి అత్తయ్య ఇక మేడ మీదకి నువ్వు వచ్చావంటే నా మీద ఒట్టెను ఒట్టేసుకున్నావు. అంత ఒట్టు వేసుకున్నాక నేను మేడ మీద కాలు ఎలా పెడతాను చెప్పు నాయన. ఏం చేయమన్నావు చెప్పు. సరే అత్తయ్య, అంతా నా దురదృష్టం. నాయన, ఒంటరిగా ఎక్కడికి రాజా తోడలేకుండా? నాకు ఇక తోడక్కర్లేదు అత్తయ్య, నేనే వెళ్తాను. చాలు చాలే, మొన్నటి దెబ్బలు అమ్మో ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. త్వరగా పక్కలు మార్చుకుని వెళ్ళరా, వెళ్ళకపోతే నువ్వు తన తవ్వు వెళ్తే ఆయన తంటాడు. నువ్వు కథ మంటు కదా, వెళ్ళు వెళ్ళు ముందు. అమ్మో అమ్మో, mm-hmm.
రోజు ఇక్కడికి వస్తావా? అవును, దేవుణ్ణి చూడడానికి. నేను ఈరోజే వచ్చాను. కాదు, నువ్వే దేవుడి దగ్గరికి తీసుకొచ్చావు. నేనా? అవును, ఆ రాత్రి నువ్వు నా కళ్ళు తెరిపించిన రాత్రి నీలో భగవంతుడిని చూశాను. ఇప్పుడు ఈ భగవంతుడిలో నిన్ను చూస్తున్నాను. ఎందుకు రాధ అలా చూస్తావు? నన్ను నమ్మలేకపోతున్నావా? ఇంత త్వరగా నాలో ఎంత మార్పు వచ్చిందని చూస్తున్నావా? రాధ, దీనికి నువ్వే కారణం. నా విషపాత్రలో నీ కన్నీటి పొట్టును చిందించి దాన్ని అమృతంగా మార్చావు. బాబా, నీలో నేను ఇంత మార్పు తేగలిగానంటే అది నా అదృష్టం. ఎవరి అదృష్టమో భవిష్యత్తే తెలుసాలి. నేను ప్రతి నిమిషము మనిషిగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాను. అందుకే భగవంతుడే సాక్షి. వస్తాను రాధ. ఏమిటి బాబుజీ ఇక్కడ ఉన్నావు? ఎవరికోసం? మీకోసమే. మా దొడ్డమ్మ మీ మీద నన్ను సీడీగా వచ్చింది. సీడీయా? అవును. మీరు చెడు సవాసాలు మానేసి బాగుపడుతున్నారుగా. బాగుపడకూడదా? ఎందుకు పడకూడదు? కానీ పొరపాటుని గన్లోకి వెళ్ళి మీరే స్వయంగా పనులన్నీ చూసుకున్నారనుకోండి. తప్ప తప్పు కదా మరి. మా దొడ్డమ్మ గుట్టుబట్టలన్నీ బయటపడిపోతాయి. అది అర్థమై ఈ విషయం మా దొడ్డంతో చెప్పకండి. చెప్పాలి, తెలుసు. ఇలా వెళ్తా. పేరేమిటన్నావు? నా పేరు రాజీ అండి. ఏం పని చేయగలవు? మీరేం చెబితే అదే చేస్తారండి. ఆహా, చూడడానికి మంద బుద్ధిలో ఉన్నావు కానీ బుర్ర మాత్రం చురుకైందే. కాస్త చురుకేనండి. ఆ పిచ్చినదేమిటి మామూలు పడే? ఏం మామూలు? ఏం మామూలా? సరే పనులు చేరు, తెలుస్తుంది ఏం మామూలో. అలాగేనండి. ఏమిటిది? ఎవరు నువ్వు? నాకెందుకు? నేను కష్టపడి సంపాదించి తిరగలను. ఏమిటి బాబా ఈ నాటకం? నువ్వు వేషం మార్చినంత మాత్రాన నేను నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? రాధా, ఏమిటి బాబా ఇది? నిన్ను నువ్వే ఎందుకు ఇలా శిక్షించుకుంటున్నావు? ఇది శిక్ష కాదు రాధా, బాధ్యత. ఇంతకాలం నేను కళ్ళు మూసుకుపోయి బయట ప్రపంచాన్ని చూడలేకపోయాను. నా ఫ్యాక్టరీలో నా వర్కర్లకు జరిగే అన్యాయాలు మోసాలు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు వాళ్లలో ఒకనిగా చేరి వాళ్లతో పాటు కలో గంజో తాగుతుంటే వారి పట్ల నాకున్న బాధ్యత తెలిసింది. ఈ మార్పుకంతటికీ కారణం నువ్వేగా. నీ ఎంతో రుణపడి ఉన్నాను రాధ. ఇది రుణం కాదు బాబా, అనుబంధం. ఇలాంటి విషయాలు నలుగురికి తెలిస్తే కొంపలు మునుగుతాయి, జాగ్రత్త. అలాగేనండి. మళ్ళీ 4 రోజుల తర్వాత లారీ పంపితే సరుకు పంపుతాను. అలాగే పంపిస్తాను. ఏమిటా దిక్కు చూస్తావు? పై పని చూసావా?
ఏమిటది? మామూలు. మామూలా? ఓహో, నువ్వు కొత్తగా పనిలో చేరావు కదా, నువ్వు పనిలో చేరినప్పుడే చెప్పానే మనకు ప్రతి నెల మామూలు ఇవ్వాలని. ఓ దే వీళ్ళే కష్టపడుతున్నది మేము, సంపాదించుకుంటున్నది మేము, మధ్యలో మీకెందుకు ఇవ్వాలి? అయితే ఇవ్వనంటావా? ఇవ్వను. నేనే కాదు, మరెవరు ఇవ్వడానికి కూడా వీల్లేదు. అప్పా, నిన్న కాక మన పనిలో చేరేవాళ్ళేదో అప్పుడే పెద్ద లీడర్లా మాట్లాడుతున్నావే, నిన్ను వెంటనే డిస్మిస్ చేస్తున్నాను. ఎందుకు? న్యాయం మాట్లాడినందుక? ఆ సంగతి నీకెందుకు? ఇది మామూలు పడేసిపో. నువ్వు ఇక్కడ ఉన్నది మేనేజ్మెంట్ చేయడానిక, లంచాలు పుచ్చుకోవడానిక. ప్రొపరేటర్లా మాట్లాడుతున్నావు? ప్రొపరేటర్ తరఫున మాట్లాడే హక్కు మా అందరికీ ఉంది. ఉంటుంది ఉంటుంది. ముందు మీరంతా బయట నడవండి, ఈ సంగతి తెలుస్తాను. సరే, ఈ సంగతి ఏదో అక్కడే తెలుసుకుందాం. రండి. కృష్ణప్ప, రోజులు బొత్తుగా మారిపోయాయి. అవును, ఆ సంగతే అమ్మగారితో మనవి చేస్తాను. అదేమిటయ్యా, మధ్యలో నేనెవరిని? నా మీద మనవి చేస్తా అంటావు? ఇంట్లో కాసులు, ఇక్కడ త్రాసులు, నాదన్నీ తిరక్కాసులు. అమ్మగారు, మీ అవసరం నాకెంతుందో నా అవసరం కూడా మీకు అంతే ఉందంటారా లేదా? ఏమిటయ్యా నీ సదా? నేను తలుచుకున్నానంటే మిమ్మల్నే కాదు, ఆ గేజమ్మను కూడా మస్కా కొట్టించగలను. కృష్ణప్ప, అసలు పాయింట్రా, ఇంకా నీ కమిషన్ నాకు అక్కర్లేదమ్మా. నేను దొంగగడ్డి తింటున్నానని మీకు అనుమానం వచ్చిందిగా. ఎందుకులేండి, నా దారి నేను పోతాను. ఏమిటయ్యా నీ బెదిరింపు? కాకపోతే ఏమిటమ్మా, ఆనాడు సోములవారిని నా మీద నిఘా వేశాడు, ఇప్పుడు ఆ దులపాలాడేవాడో నా వెనకాల తిరుగుతున్నాడు, ఏమిటమ్మా ఇదంతా? రామరామ, నాకేం తెలియదయ్యా. నేను చచ్చినానమ్మా. అవును, ఆవిడ చెప్పేదంతా నిజమే. అవసరమైతే నువ్వు చావక తప్పదు. ఎవరు? నేనా? వీడే వీడేనా మా దొరపాడు. వచ్చా చూద్దా పోలీసు. అలా చేశారా? నేను మంచివాడి కాదు. జేబులో ఏముందో తెలుసా? చాలండి. అక్కడే ఉన్నాను. నేను దోచుకుంటున్నది డబ్బు మాత్రమే, మీరు దోచుకుంటున్నది వర్కర్ల ప్రాణాలు, వాళ్ళ రక్తం. అమ్మగారు, మీరు దొంగకాడు, విప్లవకారంలో ఉన్నాడు. రెండూ కాదు, కావాలంటే చూసుకో. నేనెవరో మీకు తెలియాలా? సరే చూడండి. రాజా. రాజా గారా? ఇది చేరవలసింది ఇక్కడ కాదు, వర్కర్లకు. ఇక్కడి నుంచి అయినా ఈ దొంగ వ్యాపారం మానేసి జాగ్రత్తగా ఉండండి. అమ్మగారు, మన బండారం అంతా బయటపడింది. ఏమో అనుకున్నాను కానీ రాజా చాలా తెలివి మీరు పోయాడు. అమ్మో అమ్మో, మన సంగతి అంతా కనిపెట్టేశాడు. ఏం చేయడం అమ్మా? చెప్తాను చెప్తాను. బాబు మీరా? అవును నేనే. డబ్బు తీసుకోండి. లంచం ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కునే వాళ్ళందరికీ లెక్క చూసి ఇచ్చే, తక్కువైతే నన్ను అడగండి. అట్లాగే బాబు. రాధ. ఏమిటి? ఈ లోకంలో అన్నిటికంటే అంతులేనిది ఏమిటో చెప్పగలవా? ఆకాశం కాదు, ఆశ. రాధ, కొద్ది రోజుల క్రితం నువ్వు నన్ను క్షమించాలని ఆశించారు. క్షమించాక ఈ అయోమయ స్థితిలో నీ చేయూత దొరకాలని కోరుకున్నాను. ఆ తరువాత నీ స్నేహం కోసం ఆశించాను. ఇవాళ ఇవాళ నీ ప్రేమ లభించాలని దురాశ పట్టుకుంది. రాధ, ఎప్పుడు నిన్నే చూడాలని, నీ కంటి వెలుగు నీడలలో బ్రతకాలని, నీ ఒడిలో నిద్రపోవాలని, నీ మదిలో ఒదిగిపోవాలని ఆశగా ఉంది. నా ఆశకు అంతూ లేదు, సిగ్గు లేదు. అడిగిన దానికి కోపగించిన ఏవగించుకోవద్దు రాధ. బాబా. రాధ, చాలు, ఈ స్నేహం చాలు, ఇది మాత్రం ఎన్నటికీ కరిగిపోదని
ఈ మధుర క్షణాలు శాశ్వతంగా ఉండిపోతాయని చెప్పురాధ. మెత్తని వెచ్చరి అబద్ధం చెప్పు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకృపాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభో బ్రహ్మేంద్రం గాధరాం తల్లి
నా తల్లివైనా నా తండ్రివైనా నా భర్తవైనా నా బిడ్డవైనా నా ప్రాణమైనా నా సర్వస్వం నీవే. ఎప్పుడు నన్ను మాత్రం విడిచిపెట్టి వెళ్ళకు తల్లి. లక్ష్మి చెంచలమైన మహా, చెంచలమైనది లక్ష్మి. అప్పుడప్పుడు బహుపరాజ్ చెప్పటం మంచిదే మాతాజీ. కాసుల్ని కప్పగలను గాని నా కళ్ళను కప్పలేదు. అయితే ఏమంట? హరే రామ, హిమాలయాల్లో అనాథాశ్రమం కట్టించాలనే సంకల్పం నాకుందని చాలా కాలం చెప్పే మనవి చేశాను. అయితే ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకుపోయి నీ వల్ల కట్ల పట్టించు. అపచారం మాతాజీ, దైవ కార్యానికి 10 పరకం పారేయడం మహాపాపం. నీకంత ఇబ్బందిగా ఉంటే రాజాకు ఈ ధర్మ సూక్ష్మములు తెలియజేసి వారినే అడుగుతా. ఏమన్నావు? నన్ను బెదిరిస్తున్నావా? దొంగ చచ్చినాడు, ఎంత మోసం చేశాడు. హరే రామ్ హరే కృష్ణ, హరే రామ్ హరే కృష్ణ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద, హరే రామ్ హరే కృష్ణ, హరే రామ్ హరే కృష్ణ. మామయ్య గారు, మా చిన్నతనంలో రాధకు నాకు పెళ్లి చేయాలని మా నాన్నగారు మీరు అనుకున్నారు. ఆనాడు మేము నిరుపేదలు, మీరెంతో ధనవంతులు. మీ ధనమంతా పోయినా నీతికి నిలబడి మమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. ఎంత సంపద ఉన్నా నేను మాత్రం నీతికి నిరుపేదగానే బ్రతుకుతున్నాను. ఇప్పుడు మంచివాళ్ళ చేయబట్టుకుని మంచిదారిని నడవాలని ఆశపడుతున్నారు. రాధ కూడా ఒప్పుకుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాబు, తప్పు ఒప్పుకున్న వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరంటారు పెద్దలు. జరిగిందానికి మేము బాధపడదు బాబు. ఇప్పటికైనా నీకు ఈ సదుద్దేశం కలగటం నాకెంతో ఆనందంగా ఉంది. చలపతి అంటూ ఉండేవాడు, మా ఇద్దరి స్నేహం మీ దాంపత్యంలో పండి వర్తిల్లాలని. కానీ ఒక్క షరతు బాబు, సంపద గురించి నీకు పట్టింపు లేకపోయినా సంఘం దృష్టిలో రాధ పేద పిల్ల. ఏమాత్రం అపవాదం వచ్చినా నేను సహించలేను. నాదొక్క కోరిక ఉంది బాబు, ఈ పెళ్ళి ఈ ఇంట్లోనే నా చేతుల మీదుగా నా తాగతకు తగ్గట్టు జరగాలి. ఉన్నంతలో నేనేం తక్కువ చేయలేము. మామయ్య గారు, మీ మనస్సుకు తృప్తి కలిగే పద్ధతిలో ఏం చేయమన్నా చేస్తాను. అంతేకాదు, పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నాదంతా తెరచాటు బ్రతికే అయిపోయింది. తొలిసారిగా తలపెట్టిన ఈ శుభకార్యం సాంప్రదాయ సిద్ధంగానే జరగాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అత్తయ్యని మామయ్యని కూడా తీసుకొస్తారు. ఇక్కడే పెద్దల ముందు నిశ్చితార్థం జరిపి ముహూర్తం పెట్టించండి. శుభన్నాయన శుభం. అమ్మా రాధ, మరి పెళ్లి కొడుకుని ఇప్పుడు చూస్తావా, రేపు లగ్నం పెట్టేటప్పుడు చూస్తావా? లేదు. మంచి, నాకు తెలుసు అత్తయ్య, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా రేపు సాయంత్రం పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటాం. ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు. రాజా, ఏమిటి నిర్లక్ష్యం? ఇంతకాలం నీకు తల్లిదండ్రులమై పెంచాం, నౌకర్లమై సేవ చేశాం, మా జీవితం అంతా ధారపోసి నిన్ను నీ ఆస్తిని ఈ స్థాయికి తెచ్చాం. నిన్ను పెంచామనే జ్ఞానం లేకపోయినా విశ్వాసంలో ఉండద్దు? ఉండబట్టే. ఇంతకాలం మీరు నా చుట్టూ నాగుబావులై తిరుగుతున్నా సహించారు. ఏమిటి, మమ్మల్ని పావులంటావా? మేము కాదు ఆ పావులు, ఆ దరిద్రులు. ఆనాడు విషనాగులై నీ తండ్రిని కాటేశారు, ఆస్తి కోసం నిన్ను చంపాలని చూశారు. మేము అడ్డుపడ్డామనే కక్షతో మమ్మల్ని చంపదూశారు. అయినా లక్ష పెట్టకుండా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. మేడ మీద గదిలో నిన్ను దాచి బయటకు పోకుండా కంటికి రెప్పలా కాపాడాను. ఇంత జాగ్రత్త పడ్డా ఏం ప్రయోజనం? ఈనాడు వాళ్ళు బయట మాట వేశారు, రేపు నిన్ను కాటు వేస్తారు. జాగ్రత్త. వెయ్యని, అంత దెబ్బతింటే అప్పుడే బుద్ధి తెచ్చుకుంటాను. అత్తయ్య మాట వినరా, లేకపోతే అనవసరంగా గొడవలు అవుతాయి. ఏమవుతుంది?
నీ పిలక మా చేతుల్లో ఉంది. మీకు పదేళ్ల వరకు మైనార్టీ తీరదు. మీ మీద, మీ ఆస్తి మీద, మీ మామయ్య గారికి, మీ అత్తయ్య గారికి, అదే మా దొడ్డమ్మగారికి అధికారం ఇచ్చినట్లుగా స్వయంగా మీరే ఒక రోజు సంతకం పెట్టారు. జ్ఞాపకం ఉందా? మీరున్నారు దొడ్డమ్మా. అలా రమ్మదారులకి ఇప్పటికైనా పెళ్లి మాట రద్దు చేసుకోండి, లేకపోతే ఒంటికి మంచిది కాదు. పెళ్ళెందుకు? రత్నమే రద్దు చేసుకుంటే సరే. కృష్ణప్ప, రేపే లాయర్ని పిలిపించు. అయితే మేడం, లాయర్ని పిలవమంటారా? పిలిపించండి. ఎంత పకడ్బందీగా రాయించానో, ఎంత కట్టుదిట్టం చేశానో చూసి వెళ్తాడు. చూసి వెళ్తాడు. వీడికి ఎంత ధైర్యం నన్ను ఎదిరించి ప్రాణాలతో బ్రతుకుతామని. ఈ కాసులమ్మ కాటేసిందంటే తాచుపాము కూడా టకీ మంచి వస్తుందని తెలియదు. ఇదిగో కాటు వీటందుకే. మేడం, ఓ పని చేద్దాం. ఓ పళ్ళబుట్ట తెచ్చి మంచి పావుల చేత కాటు వేయించి తర్వాత తర్వాత రే, ఈ పెద్ద విషయాలు నీకు ఎదురు పడిపోతుందా? మేడం, ఆ బుట్ట రాజా పంపినట్టుగా రాధమ్మ ఇంటికి పంపామంటే ఒక్క దెబ్బకి రెండు పక్షులు. శివశివ కృష్ణప్ప గారు, అయ్యా నాకు తెలియక అడుగుతాను, మీకు పాముల సంగతి బాగా తెలిసినట్టుంది, వెనక మీరు గారడివారా? చూడండి, మీరు కూడా వెళ్ళి నిద్రపండి. నిద్ర పట్టక్కర్లే. రాజా పంపినట్టు ఆ పళ్ళబుట్ట రాధమ్మ ఇంటికి పంపిస్తే అవి వాళ్ళు తినకుండా ఇతరులు ఎవరికైనా పెడితే కథ అడ్డం తిరిగితే అప్పుడు ఈ మగవాళ్ళ ఆలోచన అంతా ఇంతే. వెనకటికి ఎవరో చెప్పినట్టు ఎన్ని పాపాలు చేసినా గుట్టు చొప్పుడు కాకుండా సంసార పక్షంగా చెయ్యాలన్నారు. వెనకటికి మా అవ్వ మా ఐదు అన్న పుట్టినోడు ఆస్తికి వారసులు ఎక్కువవుతున్నారని గుట్టు చొప్పుడు కాకుండా వడ్ల గిన్నెతో సరిపెట్టేసింది. ఇట్లండి చెప్తా. అసలు పోయారా? మరేం ప్రమాదం లేదు, రెండు మూడు గంటల్లో స్పృహ వస్తుంది. మేడం ఎక్కడ? ఆమెతో కూడా చెప్పండి. ఈ ప్రమాదం జరగగానే దేవుడి గదిలోకి వెళ్ళి అదే ప్రార్థన. ఊరు లేడి కన్న కొడుకులు అప్పించింది కదా, వెళ్ళొస్తానండి. స్వామి, మీరు ఎవరో ఏ దేవుడు నానాటి భక్తురాలకి అన్యాయం చేశారు. లేకపోతే 32 మెట్ల మించి పడిపోయి ప్రాణం పోకపోగా కాలు చెయ్యి కూడా విరగలేదు. పైగా ఆ మాయదారి డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదంటున్నారు. లేదు స్వామి, మా రాజాన్ని దగ్గర తీసుకెళ్ళండి. నీకు అంత బరువు అయితే ఇక్కడే ఉండాలి. కానీ వచ్చిన వెంటనే వాడి పిచ్చెక్కిలా చేసే స్వామి. ఆ తర్వాత మళ్ళీ ఏ మేడ మించో గోడ మించో కింద పడగొట్టో, లేకపోతే మందో మాకో పెట్టో, ఇక అవన్నీ నీకెందుకు లేదు స్వామి. ఇదిగో ఈ ఫలాలు అరగించి నా కోరిక నెరవేర్చిన ఆయన. స్వామి మర్చిపోకు, నా కోరిక నెరవేర్చు. మేడం, చిన్నబాబు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అదేమిటి, నిన్ను బాగానే ఉన్నాడన్నారుగా. ఎక్స్రే ఇవ్వాలే వచ్చింది, గుండె లివరు బాగా దెబ్బతిన్నాయి. అయ్యో, ఇప్పుడు ఏమిటి దారి? అసలు ఈ వంశానికి ఏదో పెద్ద శాపం ఉంది మేడం. చలపతి గారికి 35 ఏళ్ళు రాకుండా నేను 100 ఏళ్ళు నిండాయి. అబ్బాయి గారికి 25 ఏళ్ళకే ఈ గడ్డ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అంత పెద్ద గాయమా? బాబ్జీ, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. తీవ్రత గాయాలది కాదు, చెడు అలవాట్ల వల్ల శరీరం అంతా చివికి చివికి తాకితే చితికిపోయేలా ఉంది. అసలు ఆ రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు, బ్రాందీ బిస్కీ. ఊపిరితిత్తులు ఉన్నది ప్రాణవాయువు కాదు, సిగరెట్ పొగ. ఇంకెంతకాలం బ్రతుకుతాడు డాక్టర్? ఏం చెప్పను, నెల 15 రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకడు. వీల్లేదు డాక్టర్, ఎన్ని లక్షలు ఖర్చైనా సరే నా రాజా ప్రాణం కాపాడితే. లాభం లేదు మేడం, ఈ విషయం మాత్రం రాజాకు తెలియనివ్వకండి. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి చెప్పడం ధర్మం. వస్తా. అమ్మా, కాసులమ్మా. ఏం బాబు గారు మళ్ళీ ఇలాగ ఇచ్చేశారు? రాజాకి దెబ్బ వెళ్ళిందట, ప్రమాదం లేదు కదా. ప్రమాదం ఉందో లేదో అని వచ్చారా? ప్రాణం ఇంకా పోయిందో లేదో తెలుసుకోవడానికి వచ్చారా? ఏమిటమ్మా మాటలు? ఏ ముహూర్తాన్ని మీ సంబంధం అనుకున్నాడో గాని అప్పటి నుంచి అన్ని అపచకునాలే. నా బిడ్డ మేడ నుంచి కాలు జారి పడిపోయాడు.
ఏం ప్రమాదం లేదు పోన్లే అనుకుని సంతోషిస్తుంటే డాక్టర్ వచ్చి వాళ్ళ పిడుగులాంటి మాట చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఇంకో 10-15 రోజుల కన్నా బ్రతకడం చెప్పాడు. అమ్మా ఒకసారి రాజాను చూసిస్తా. అయ్యో అయ్యో ఇంకేమైనా ఉందా? అసలు డాక్టర్ ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు చెప్పాడు. కనీసం డాక్టర్ చెప్పిన 10-15 రోజులైనా వాడు బ్రతకాలని మీరు కోరుకుంటే వాడిని చూసే ప్రయత్నం మాని మీరు వచ్చిన దారిని వెళ్ళడం మంచిది. బాబెలా ఉన్నాడు నాన్న? నువ్వు చూసావా, బాబుతో మాట్లాడావా? చూశానమ్మా, బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. త్వరలో ముహూర్తం కూడా పెట్టుకోమన్నాడు తల్లి. అలాగా అయితే బాబు తొందరగా కోలుకుంటాడుగా. త్వరలోనే కోలుకుంటాడమ్మా, నువ్వేం దిగులు పడద్దు. సోదరి సోదరులారా, కార్మికులారా, ఈ గనిలో పనివారుగా మీరందరూ ఎంతో కాలంగా మీ శాయశక్తులా కృషి చేశారు, ఈ రాధా మైనింగ్ కంపెనీని వృద్ధికి తెచ్చారు. కానీ మీ యజమానిగా నేను ఇంతకాలం మీ కష్ట సుఖాలు చూడలేకపోయాను, అందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు మీలో ఒకండిగా మీ అందరి బాధ్యతలు పంచుకోవాలని, మీ పరిస్థితులు బాగు చేయాలని అనుకుంటున్నాను. మీ అందరికీ ఉండడానికి వసతిగా ఉండే విధంగా చక్కటి ఇళ్ళు కట్టించాలని, అందుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఒక కొత్త కాలనీ కట్టించాలనే నిర్ణయానికి వచ్చాను. కొంప మురిగిందమ్మ గారు. ఎవరు కొంప? మందేనమ్మ గారు. ఏం జరిగింది అసలు? రాజా గారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వర్కర్లందరికీ కాలనీ కట్టిస్తా ఉన్నారు. పోయే కాలం కాకపోతే వీడికి ఇదేం పాడు బుద్ధి? అయి నాకు ఇష్టప్పా, నువ్వేం భయపడకు. మహామహా వాళ్ళు వేసిన శంకుస్థాపన రాళ్ళు, పునాది రాళ్ళు ఒక్క ఇంచు కదలడం లేదు అటు ఇటును. అయినా ఈ చావుబోయేవాడు వేసేది ఒక లెక్క, వేసేది ఒకటి బతుకుంటాడా ఏమన్నా? ఇదిగో చూడు, వర్కర్లంతా మన దగ్గర 3 రూపాయలు వడ్డీకి తీసుకెళ్ళిన డబ్బుందే, అసలు ఈ ఫైదాలతో 24 గంటల్లోగా తీసుకొచ్చి కక్క మంచి పందరికి నోటీసు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. కొంప మురిగిందమ్మ గారు. ఎవరు కొంప? మందేనమ్మ గారు. ఏం జరిగింది అసలు? రాజా గారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వర్కర్లందరికీ కాలనీ కట్టిస్తా ఉన్నారు. పోయే కాలం కాకపోతే వీడికి ఇదేం పాడు బుద్ధి? అయి నాకు ఇష్టప్పా, నువ్వేం భయపడకు. మహామహా వాళ్ళు వేసిన శంకుస్థాపన రాళ్ళు, పునాది రాళ్ళు ఒక్క ఇంచు కదలడం లేదు అటు ఇటును. అయినా ఈ చావుబోయేవాడు వేసేది ఒక లెక్క, వేసేది ఒకటి బతుకుంటాడా ఏమన్నా? ఇదిగో చూడు, వర్కర్లంతా మన దగ్గర 3 రూపాయలు వడ్డీకి తీసుకెళ్ళిన డబ్బుందే, అసలు ఈ ఫైదాలతో 24 గంటల్లోగా తీసుకొచ్చి కక్క మంచి పందరికి నోటీసు. వాళ్ళ రోగం ఎలా కుదర్చాలో నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. బాబు అదేమిటి అలా ఉన్నావు? ఏం లేదు, నా మనసు ఎందుకో బాగాలేదు. మనసు బాగాలేదా?
నువ్వు ఇలా ఉంటే నిన్ను నమ్ముకున్న మా అందరికీ ఎంత బాధగా ఉంటుంది చెప్పు. నీ ఆనందమే కదా మాకు కావాల్సింది. ఉండు నాయన, నువ్వు సంతోషంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. పైకి వెళ్ళు. హలో, ఎవరు? లాయర్ గారా? నమస్కారం, నేను రాధా మైన్స్ రాజశేఖర్ అని మాట్లాడుతున్నా. నా యావదాస్తి మిస్ రాధ పేర వీలుదామా రాయి. అదే ఎక్స్ రెవెన్యూ ఆఫీసర్ చంద్రశేఖరం గారి అమ్మాయి. ఆమె పేరే రాయి. రద్దు చేయడానికి వీల్లేని విధంగా రాయి. నేను వచ్చి సంతకం చేస్తాను. థ్యాంక్ యూ. బాబ్జీ, ఏమిటి? పెద్దమ్మ పిలిపించుకున్నారు, నేను పిలుచుకొచ్చాను. బాబ్జీ మనసు బాగలేదు, ఇతర నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించను సాబ్జీ. కానీ మళ్ళీ మీరు మాత్రం ఈ గొడవలో దిగవద్దు. బాబ్జీ, ఒక్క పని చేస్తావా? నువ్వు వెళ్ళి ఒకసారి రాధని ఇక్కడికి తీసుకురా. అలాగే సాబ్జీ. బాబ్జీ, ఈ సరిగమ పదల సన్ని ఇక్కడే ఉండండి. చిన్నది జీవితం, ఇంకా చిన్నది యౌవనం. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యౌవనం. అనుభవించరా జీవితం, ఆగదు 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 యౌవనం. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యౌవనం. ప్రతి నిమిషం విలువైనది, ప్రతి మగువ సొగసైనది. రోజొక తాజా రోజాపై మోజు పడేదే యౌవనం. అనుభవించరా అనుభవించరా జీవితం, ఆగదు 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 యౌవనం. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యౌవనం. మమతలు నీలో పెంచకు, భ్రమలో కాలం గడపకు. మమతలు నీలో పెంచకు, భ్రమలో కాలం గడపకు. ఎవరికి వారే తెలుసుకో, యమునా తీరే కలుసుకో. అనుభవించరా అనుభవించరా జీవితం, ఆగదు 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 యౌవనం. ఎంతో చిన్నది జీవితం, ఇంకా
చిన్నది యౌవనం ఇక జీవించేందుకు వెనక ముందు ఎందుకు మధువులు నిండిన ధరము అన్నిటిలో అతి మధురము అనుభవించరా అనుభవించరా జీవితం ఆగదు 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 యౌవనం కాబోయే భార్య వెళ్ళిపోతావే భార్య చిచి నీలాంటి భ్రష్టుణ్ణి ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు గుడ్ బై బాబ్జీ వాళ్ళని పంపించి నాన్న బావలో మార్పు వచ్చిందని నా మాటకు విలువిచ్చాడని ఎన్నాళ్ళు ఎంతో పొంగిపోయాను కానీ అదంతా అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది ఒక్కసారి దారి తప్పిన మాటను ఎవ్వరూ బాగు చేయలేరు నాన్న ఏమైందమ్మా నాన్న రాజా వెనకట్లా ప్రవర్తించడమే కాకుండా నన్ను ఆ పతితులైన ఆడవాళ్లతో సమానంగా చూసి అవమానించాడు లేదమ్మా లేదమ్మా రాజా ఎన్నడూ మనస్ఫూర్తిగా అలా చేయడు బహుశా దానికి కారణం వేరే కారణం ఏముంటుంది నాన్న ఉందమ్మా అది చెప్పలేక ఇన్నాళ్ళు నాలో నేను కుమిలిపోతున్నాను కావాలని రాజా నీతో అలా ప్రవర్తించుంటాడు తల్లి ఎందుకు నాన్న అమ్మా రాజా ఇంకెన్నాళ్ళు బ్రతకడం నాన్న ఏమిటిది మీరంటున్నది నిజమేనా నాన్న నిజమేనమ్మా డాక్టర్ గారే స్వయంగా చెప్పాడట అది నీతో చెప్పి నీ గుండెలు బ్రద్దలు చేయడం ఇష్టం లేక ఆనాడు నువ్వు అడిగినా నీతో అబద్ధం చెప్తున్నాను బాబా నేను ఇప్పుడే చూడాలి రాధ నేను అసభ్యంగా ప్రవర్తించాను నిన్ను అవమానించానని అనుకుంటున్నా లేదు రాధ లేదు నీ బ్రతుకు నిండుగా పండాలని నువ్వు నూరేళ్ళు సుమంగడిగా ఉండాలని ఇలా చేశాను ఇలా నాటగా వాడు నన్ను చాపించురాదు నాయన రాజా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన రాధను ఇలా ఉదర పెట్టడం నీలో నువ్వు బాధపడడం నీ ధోరణ నాకేం అర్థం కావడం లేదు బాబు ఎందుకు మావయ్య నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు నాకంతా తెలుసు డాక్టర్ చెప్పింది నేను విన్నాను ఓహో అజా ఈ అనర్థానికి కారణం కాదు బాబు నిన్ను బ్రతికించుకోవాలనే ఆశతోనే ఈ పాపానికి ఒడిగట్టాం ఆ డాక్టర్ చేత అలా చెప్పించింది కూడా మేమే ఏమిటి బాబయ్య మీరు అనేది అవును బాబు నీ మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాలు ఆపడానికి నువ్వు త్వరగా చనిపోతావని తెలిస్తే అలాంటి ప్రయత్నాలు ఇక జరగవని మావయ్య మీరు బ్రతకడం కోసం ఎంత పనిచేశారా మీ రుణం ఎలా తీర్చుకోగలం మావయ్య నాకిప్పుడు అర్థమవుతోంది ఆనాడు నేను మెట్ల మీద నుంచి పడడం అవును సార్జీ అది మొదటి ప్రయత్నం బాబు ఈ సంగతి బయట పొక్కకూడదు మనలోనే ఉండాలి నేను బ్రతుకుతారు నీకోసమే బ్రతుకుతారు రాధ ఓహో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నేను భ్రష్టుణ్ణి అయిపోయానని నా మొహం చూపించదు అన్నావు క్షమించు బాబా నిజం తెలియక
నిన్నెన్నో నిష్ఠురాలాడాను, ఇప్పుడు మాత్రం నిజమంతా తెలిసినట్టే మాట్లాడుతున్నావే. తెలుసు బాబా, మా నాన్న నాకంతా చెప్పారు. ఏం చెప్పారు? నీ పరిస్థితి ఇంత దారుణంగా విషమించిందని నాకు తెలియదు. ఇది నిజమా బాబా? నీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందా? దీపం ఆరిపోయే ముందు ఒక్క వెలుగు వెలుగుతుందే, అలా ఉంది నా పరిస్థితి. లేదు బాబా, లేదు, ఈ దీపం ఆరిపోనే బదులు నేను కాపాడుకుంటాను బాబా. పిచ్చిరా, కొడిగట్టిన దీపం మీద ఇంకా ఆశలు పెంచుకుంటారు. ఈ దీపం ఆరిపోతే నీకు మిగిలేదు చీకటేగా. వెళ్ళు, నా మాట విని వెళ్ళు. వెళ్ళను, నీడ ఎప్పుడు వెలుగునంటి పెట్టుకునే ఉంటుంది బాబా. సావిత్రి సత్యవంతుని కాపాడుకోలే, అలాగే నేను నిన్ను దక్కించుకుంటాను బాబా. సావిత్రి సత్యవంతుడు అవన్నీ పురాణాలు, రాధ ఇది జీవితం, నిజం. నిజమైనా ఏమైనా సరే నువ్వే నా భర్తవు కావాలి. ఎందుకు? కొద్ది రోజుల్లోనే వితంతువు కావడానికా? రాధ, ఆడవాళ్ళు అన్నిటికన్నా పసుపు కుంకుమలకే ఆరాట పడతారే, నువ్వెందుకు చేతులారా నీ సౌభాగ్యాన్ని పాడు చేసుకుంటావు? నేను మాత్రం బాబా ఇంకేమీ చెప్పదు. నా పసుపు కుంకుమ, నా సర్వస్వం అన్ని నువ్వే బావా. నేను నీ భార్యను కావాలి అంతే. అది ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా చాలు బాబా. చాలమ్మా, ఒక్క క్షణం చాలు. అత్తయ్య, ఆ మూడు ముళ్ళు పడ్డాక ఒక్క క్షణం చాలమ్మా. ఈ ఆశ అంతా నీ చేతికి రావడానికి, చిప్ప మా చేతికి రావడానికి. పిన్ని గారు, నేను అలాంటి ఆశలతో రాలేదండి. చాలే, ఇలాంటి చాలా విన్నాం కానీ. బాబు పిచ్చి పిల్ల, ఏదో ఆశ పడుతుంది. అన్యాయం నేను జరగనిస్తానా? రాజకు నేను నచ్చ చెబుతానుగా. నా నాయన నా తండ్రి రాజా, రాజా మాట అన్నావు నాయన. నచ్చ చెప్పి రాధ, నీతో మాట్లాడాలి. కొన్నాళ్ళు పగలు రాత్రి మంచి చెడు తేడా తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు నిజము అబద్ధము తేడా తెలియకుండా బ్రతుకుతున్నాను. ఇవాళ తెలిసిన సరికొత్త నిజం నాకు చావులేదు. నిజమా బావా? నిజంగానా? ఎవరు చెప్పారు? సావుకు గ్యారంటీ ఇచ్చిన డాక్టర్ గారే. అప్పుడు బ్రతకనని నాటకం ఆడారట. మొన్న ఆయన చెప్పింది అబద్ధమట. అబద్ధం? ఎంత ఘోరమైందా? ఎందుకు? నన్ను ఎవరూ హత్య చేయకుండా కాపాడ్డారు. హత్య? కారణం? కారణాలు ఏవైతేనే, నాకు సావు భయం తెలియగానే బ్రతుకు విలువ తెలిసింది, నీ విలువ తెలిసింది. రాధ, నాకిప్పుడు నిజంగా బ్రతకాలి ఉంది, నీకోసం బ్రతకాలి ఉంది, చనిపోయే వరకు నిండుగా బ్రతకాలి ఉంది. రాధ, ఇక మనల్ని ఏ శక్తి వేరు చేయలేదు. వెంటనే మామయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. నిజంగానా బావా? ఇది కళ నిజమా? ఏమో, నువ్వే చూస్తావుగా. పద రాజా చనిపోతాడన్నమాట అబద్ధమా? వీళ్ళందరూ కలిసి ఎంత నాటకం ఆడారు! ఆఖరికి ఆ డాక్టర్ కూడా అబద్ధం చెప్పాడా? సరే, ఆ అబద్ధాన్ని నిజం చేసి తీర్తాను. ఇక ఈ కాసులమ్మ కాటు వేయక తప్పదు. రండి రండి, మీరు కూడా ఎంత ఆలస్యం చేస్తారా? కూర్చో. అలా కూర్చో. అడుగు రాజా. రైనా, అదో కారు వస్తుంది. Thank you.
అనుబంధం తీరిపోయింది. అమ్మా 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 రాధ అన్ని సక్రమంగా జరిగితే ఈ పాటకు మీ ఇద్దరు పువ్వులు ఉయ్యాల్లో ఊకేవాళ్ళు. ఈ ఇల్లు పెళ్లి పద్ధతితో కలకల్లాడుతూ ఉండే ఏం చేయవు, ఇదంతా మన కర్మ. బ్రతుకుండగా వెయ్యాల్సిన దండ చివరిసారిగా వేసి నీ రుణం తీర్చుకో అమ్మా. నాయన లోకల్లో ఇంతమంది పాపిస్టు వాళ్ళు ఉండగా ఆ మాయ దారి భగవంతుడు కాదు నీ మీదే పడాలను ఆయన. కాస్త ముందే తెలిస్తే ఆయన ఉప్పు పులుసు తిన్నందుకు నాలాంటి వాడు పోతే ఏమని నా ప్రాణం అడ్డం వేసేవాడు. కానీ ఆ భగవంతుడికి మంచి వాళ్ళ మీదే మోజు. రాజగారు ఉన్నాడే, పాదాలు ముందరకే ఉన్నాయి. నేను దయ్యాన్ని కాను. దయ్యాన్ని కాకపోతే మరెవరు చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరినా? పది క్షణాల క్రితం నువ్వు ఎవరనుకుని అదిరిపడ్డావో, ఎవరనుకుని వీళ్ళంతా బొమ్మల్లా కొయ్యబారిపోయారో,
ఎవరు దయ్యం అనుకుని పాదాలు పరీక్షించారో వాడే వీడు రాజ. అదే బ్రతుకున్న వాళ్ళ ఫోటోకి దండగా చేస్తా తప్పు కాదు నా. మా రాజా పోలికనున్నంత మాత్రాన నువ్వు రాజావు కాలి. మా రాజా చనిపోయాడు. నువ్వు కావాలంత మాత్రాన నేను కాకుండా పోతానా? మీ అందరికీ బట్టలు అందాయిగా, ఇక మీరు వెళ్ళవచ్చు, మీరు కూడా. హలో రాధ. కృష్ణప్ప. ఏ పోలీసులకు ఫోన్ చేయాలా? కానీ బుట్టప్ప. బాబు, 10 రోజుల క్రితం కారు ప్రమాదంలో రాజశేఖరం గారు చనిపోయారు. ఆ నమ్మకంతోనే ఈరోజు ఈ శాంతి కర్మ జరిపిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. అడగండి బాబు గారు, అలా అడగండి. ఎవరు అడిగినా అడగకపోయినా నిజం నిజమే. అది కాదు బాబు, నువ్వు చనిపోకపోతే ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు? అది నా ఇష్టం. చనిపోయిన తర్వాత నా కోసం ఎవరెవరు ఎలా ఏడుస్తారో చూడాలని సరదా పుట్టింది అంకుల్. చూసారా చూసారా, చెట్టు అంత బిడ్డ చచ్చిపోయి మేము ఏడుస్తుంటే వీడెవడో వీడికి ఎంత వేళాకాలంగా అవుతా? అవును, చెట్టంత మనిషిని ఎదురుగా నిలబడి ఉంటే నేను చచ్చాన్ని ఏడవడం వేళాకాలం కాదు. మరి అసలు నువ్వు ఏడ్చేది నేను చచ్చానునా లేక బ్రతికొచ్చానునా? ఓ హలో ఇన్స్పెక్టర్, కమాన్ కమాన్. రండి బాబు రండి. వీడెవడో గద్దెతో మా రాజా పేరు చెప్పుకుని మా ఇంట్లో దొరబడ్డాడు. వీడిని వెంటనే తీసుకొని అరెస్ట్ చేయండి. రాజా మీరేనని చెప్పడానికి మీ దగ్గర రుజువులేమున్నాయి? నేను రాజాను కారని చెప్పడానికి వారి దగ్గరే ఉన్నాయి రుజువులు. రుజువులా? నేను చెప్తాను. మా రాజాకి మెడ కింద ఎడమ భాగంలో ఈ ప్రాంతాల్లో ఇంత పుట్టుమత్తు ఉంది. అలాగా? Can I see that? What is this? నా ఇంట్లో నాకు పరీక్షల? నో నో నో, చూడక తప్పు. ఓకే కమా. అదే ఇన్స్పెక్టర్ గారు. ఓకే థ్యాంక్ యూ. పుట్టుమచ్చో పెట్టుమచ్చో ఎవరికి తెలుసు? ఏ నువ్వు చూస్తావా? చూడు కమా. ఇన్స్పెక్టర్ గారు, ఇవన్నీ కాదు, అసలు పాయింట్ దొరికింది. ఇతన్ని తెల్ల కాగితం సంతకం పెట్టమనండి, నా దగ్గర ఉన్న సంతకం నేను తీసుకొస్తాను. ఇన్ని నేర్చుకున్న దొంగ ఫోర్జరీ మాత్రం నేర్చుకోడా ఇన్స్పెక్టర్? సరే గానే ఏమనుకో కదా. సరిగ్గమ్మా పద నిశ అంటే అర్థం ఏంటమ్మా? పద నిశ కాదురా ఫూల్, పద నిశ. జరిగిపోయిన కథలు ఇప్పుడు ఎందుకు బాబ్జీ? కరెక్ట్ సబ్జీ, మీరు మీరే సంతకం పెట్ట. సంతకాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఏమీ తేడా లేదు. వీడు ఎన్ని చెప్పినా అసలు మా రాజా కాదు. వీడే మా ఇంటి గుట్టు మొట్ట అంతా తెలుసుకుని మా రాజాను చంపేసి వచ్చాడు. అలాగే నువ్వు మా అత్తయ్యవే కాదు అంటున్నాను, రుజువు చేసుకోమన్నాడు ఇన్స్పెక్టర్. చూసారా చూసారా, నాకే ఎక్కడ పెడుతున్నాడు? మన్నించాలి, ఆయన రాజశేఖరం అనటానికి కావాల్సిన కనీస రుజువులు చూపించారు. అయినా ఇది మీ కుటుంబ విషయం. వస్తాను. సారీ ఫర్ ది ట్రబుల్ మిస్టర్ రాజా. డజన్ మ్యాట్ కాసులు. నువ్వు నిజంగా నా కాసులు కాదు. ఏమిటో అంత తిరదాసగా ఉంది. అయినా చూడండి. ఏమిటది కుటుంబ సార్? ఉందే సబ్జీ సబ్జీ. ఒక గ్లాస్ పాలు తీసుకురా వేడి వేడిగా. మిస్ రాధ, మరి తర్వాత కలుసుకుందామా? అతను బావకాడు, అతను బావకాడు. అత్తమ్మా. అరే అటు తిరిగి కూర్చున్న వాడికి మామూలు చెప్పినా తెలిసింది. చెప్తా సంగతి. అక్కడే నిలబడ్డావే, లోపలికి రా. అది పాలేరా? కనపడడం లేదు. తెల్లనివన్నీ పాలే అయినప్పుడు అన్ని పోలికలు నేను రాజాను కాకుండా ఎలా పోతాను? కాలేవు కావు, చచ్చిన రాజావు కాలేవు. కరెక్ట్. చూడు, బ్రతికున్నారు కాబట్టే నేను రాజాను. ఇదిగో చూడబ్బాయ్, పోలీసు వాళ్ళ కళ్ళు కప్పాను కదా అని నా కళ్ళు కప్పలేవు. ఇవాళ కాకపోతే రేపైనా నీ సంగతి అంతా బయట పెడతాను. అందుకని మర్యాదగా పోదలుచుకుంటే చెప్పు, ఎంతో కొంత నీ ముఖాన బారేస్తాను. ఎంత బారేస్తావే? 1,00,000. నాన్సెన్స్, ఇద్దరికి ఇన్సల్ట్. మరి ఎంత కావాలి బాబు?
న్యాయమైన సొమ్ము నాకు అక్కర్లేదు. నువ్వు అన్యాయంగా సేకరించిన డబ్బులో సగం వాటా ఇవ్వు, వెంటనే వెళ్ళిపోతావు. దుర్మార్గుడా, ఆస్తిలో వాటా అడిగినప్పుడే తెలిసింది నువ్వు రాజావు కావాలి. నువ్వు కూడబెట్టిన డబ్బు, ఆస్తి, నగలు అన్ని సిద్ధం చెయ్యి. తెల్లవారేసరికి లాయరు, ఆడిటరు వస్తారు. అప్పచెప్తూ దేవాలయానికి నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. లోపలికి వెళ్దామా? నీతోనా? నేను రజనీగా, తప్పే ఉంది? చూడు, నువ్వు లోకం కళ్ళు కప్పి మోసగించవచ్చు, ఆస్తిని కాజేయచ్చు, కానీ నేను బావకు మనసిచ్చి పుచ్చుకున్న దాన్ని నువ్వు నన్ను మోసగించలేవు. నువ్వు నా బావో కావు. పోనీ, నేను రాజాలాగే ఉన్నాగా, మా ఇద్దరికి పెద్ద తేడా ఉందో చెప్పు. అసలు పువ్వేదో కాగితం పువ్వేదో నాకు తెలుసు. బులిబులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. బులిబులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే, మారిపోయావా? అయ్యో, మరచిపోయావా నువ్వే, మారిపోయావా? చెడ్డదారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే, చెడ్డదారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే. మంచి మాట నీ నోట వినాలని, ఓహో రాధ, ఒక మంచి మాట, ఒక మంచి మాట నీ నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే. బులి బులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే, మారిపోయావా? అయ్యో, మరచిపోయావా నువ్వే, మారిపోయావా? బొమ్మల పెళ్ళి చేశామే, ఈ బొమ్మకు హారం వేశామే. బొమ్మల పెళ్ళి చేశావే, ఈ బొమ్మకు హారం వేశావే. సత్తి బ్రతికి నీ చెంతకు వస్తే, అయ్యో రాధా, నే సత్తి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే. బులుబులి ఎర్రని బుగ్గల దానా, చంపకు చారెడు కన్నుల దానా. మరచిపోయావా నువ్వే, మారిపోయావా? అయ్యో, మరచిపోయావా నువ్వే, మారిపోయావా? ఎవడో రాజా అంటారు
తెలుసుకో కావాలంటే పరీక్ష చేసుకో చూసుకో బులి బులి ఎర్రని బుగ్గల దాన చెంపకు చారెడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మారిపోయావా నువ్వే పారిపోయావా ఒకవేళ మీ దగ్గరకు కాగితాలు కౌళ్ళు చూపించమంటాని ఏమిటి వచ్చాడా ఆస్తి అంతా రాతపై రాసేశాడా అప్పుడే 15 రోజులైందా సరే కిష్టప్ప ఓ కిష్టప్ప అసలు ఉత్తమ అదే అడుగుతున్నాను ఏం చేశావు రాజా ఏం చేశావు బతిగా ఉన్నాడు నువ్వేగెళ్తున్నావుగా చనిపోయాడని నువ్వు చెబుతున్నావుగా ఎందుకు పోయాడు ఎలా పోయాడు ఈసారి తెలుస్తుందేమో చూడు నాకేం తెలియదు చెబుతున్నాడుగా తెలుస్తుంది గుర్తు తెచ్చుకో నాకేం తెలీదు నాకేం తెలీదు ఇంతకీ నీకేం కావాలో చెప్పు ఏం కావాలా నిజం కావాలి చెప్పు రాజాను మెట్ల మీద నుంచి పడగొట్టి చంపాలని చూసింది ఎవరు నాకు తెలీదు అతని కారును లారీతో ఢీకొట్టి అతని అతమార్చింది ఎవరు నాకు తెలీదు తెలియదు ఈసారి అటు ఇటు కాదు నిన్నే సూటిగా కాచి చంపుతాను చెప్పు 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 చెప్తాను నేనే చెప్తాను అడుగు ముందుకు వేసేవో రాగ ప్రాణం పోతుంది జాగ్రత్త ఆ రివాల్వర్ పారే అమ్మగారు మీరు ఆ మూటలు తీసుకుని తొందరగా వచ్చేసేయండి మనం రాగ నట్టం పెట్టుకుని ఊరు దాటేద్దాం Come on.
ఏంటంటే చెప్పొచ్చుదోరే ఇన్స్పెక్టర్, నన్ను హత్య చేసినట్లు ఆవిడ ఒప్పుకుంది. ఆ సైత టేప్ ని రికార్డ్ కూడా చేశారు. బాబ్జీ, బాబ్జీ, ఇదిగోండి ఇన్స్పెక్టర్, బోత్ ఆఫ్ యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా, నన్ను అరెస్ట్ చేసినా సరే, చంపేసినా సరే, వీడు మాత్రం రాజా కాడు, మోసగాడు. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకో. అసలు రాజా చనిపోలేదు. ఆనాడు నా కార్ అక్కడ పెడితే ఎవరో తీసుకువెళ్ళిపోయారు. అలాగా వాడే అయి ఉంటాడు. ప్లీజ్ గెట్ ఇన్ టు జీప్. ఆనాడు నాతో జీపులో ఉన్న పోలీసులు సాక్ష్యం. మేమే రాజాను ఇంతకాలం ఇంటికి రాకుండా ఆపాం. రాజా చావలేదు. అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడ ఉన్నావాజలక్ష్మి ఇన్స్పెక్టర్, ఈ డబ్బు ఎన్ని అన్యాయాలు చేయించిందో మీకు తెలియదు. మనిషి కనిపెట్టిన మారణాయుధాల నీతి కన్నా ఘోరమైనది. వీళ్ళందరూ తీసుకురండి. లేమ్మా, అక్కడ ఇంకా చాలా డబ్బు ఉంది. నీకు మనసిచ్చి పుచ్చుకున్న దాన్ని నన్నీ గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు. పిచ్చిరా, చనిపోయినట్టు నటించి నీకెంతో క్షోభను కలిగించాను. నువ్వే నన్ను క్షమించాలి. మావయ్య గారు, బాబు, ఇప్పుడైనా మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోండి. బాబు, నాకున్న సర్వస్వం నా చిట్టి తల్లి రాదు. ఆమెనే నీకు అర్పిస్తున్నప్పుడు ఇంకా ఈ ఆస్తిపాస్తులు నాకెందుకు? మీరిద్దరూ ఒకటైతే నాకు ఇంకా కావాల్సిందేం లేదు. ఆయన బాబా గారు, ఆలస్యం చేయకండి, వెంటనే పెళ్లి చేసేయాలి. ఎక్కడికి, ఎక్కడికి మీరు? అలాండి, ఈ పెళ్లికి మీ అందరూ మా ఇంటికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేయకూడుతున్నాము. ఇట్లా విదేయుడు బాబు బాబు.